రివ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుదాం అనుకుంటున్నా. ఇందా నుంచి డిస్కషన్ రివ్యూయర్ రివ్యూయర్ అంటున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు ఒక రివ్యూయర్ గా తిల్లు స్క్వేర్ సినిమా ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్వైట్ ఆనెస్ట్లీ నాకు ఫస్ట్ అయితే ఒకటండి సిద్ధు, ఆ సాంగ్ ప్లాన్ చేస్తాం కానీ ఆ టైం శ్రీలీలో అక్కడ రావడం లాజిక్, చీర మార్చుకుంటాం లాజిక్, ఎవరికి కావాలి బస్, ఇదే అంటున్నాను సినిమా ఎంటర్టైన్ చేయడానికి ఫ్యాన్స్ కి హై ఇవ్వడానికి తీస్తాం కానీ ఈ లాజిక్ ఉంది బస్ పెద్ద హీరో సినిమాల్లో కూడా. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎంత యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు డాన్స్ తేడా అది. సో తమాడా మీడియా వాళ్ళు స్ట్రైక్ చేసిన వీడియో తీస్తారు. సో నాకు వాళ్ళతో టచ్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేస్తే మీరే చెప్పి చేయించారు పర్సనల్ గా అని చెప్పి అన్నారు, మీకు నచ్చలేదు ఇలా ఇంకోసారి రివ్యూ పెట్టను, అసలు రివ్యూ పెట్టినట్టే వదిలేస్తాం, ఆ టైప్ లో బ్లాక్ మెయిల్ చేశారు నన్ను విధంగా. నేనేమన్నానంటే నీకు కరెక్ట్ డిసప్పాయింట్ చెయ్యదు సినిమా, మీరు తిల్లు ఎలా ఉంటాడని ఊహించుకున్నారో అలానే ఉంటుంది, హ్యాపీగా నవ్వుకుని బయటకు వస్తారు. అనుపమ చాలా అందంగా ఉంది, పాటలు చాలా బాగున్నాయి, మళ్ళీ అదే చెప్తున్నాను, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది 100% సినిమాలో ఉంటుంది, మీరు డిసప్పాయింట్ అవ్వరు, హ్యాపీగా సినిమా చూసి తర్వాత మళ్ళీ మెసేజ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. ఇది కొత్త ఎపిసోడ్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, సో ఏమైనా తేడా కొడితే చెప్పేయండి. ఈ సిరీస్ పేరు ఓపెన్ కిడ్నీ విత్ బార్బెల్ అట్లా పెడదామా? సరే, మీరు కింద నేమ్ సజెస్ట్ చేయండి, ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే రాబోతున్నాయో వాటికి ఏం చేద్దామని. ఇది నా ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ, సో అంతా కొత్తగా ఉంది. సో ఇంకేమైనా క్వశ్చన్స్ బెటర్గా అడగొచ్చా ఆ టైప్లో నెక్స్ట్ టైం ఎవరైనా గెస్ట్ స్కెడ్యూల్ అవుతే మిమ్మల్ని కూడా అడుగుతాను క్వశ్చన్స్. ఇది చాలా ఇంప్రాంప్టుగా చాలా అలా జరిగిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇదంతా ఎందుకు అంటే, డీజే టిల్లు నెక్స్ట్ పార్ట్ తెలిసేదా, టిల్లు స్క్వేర్ రాబోతుంది. సో దాని గురించి మాట్లాడాం, ఆయనేమన్నారు, నేనేమనుకుంటున్నాను, మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా? నేనైతే ఉన్నాను ఎక్సైటెడ్గా. నాగవంశీ గారు అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట, అసలు మామూలుగా ఉండదు సినిమా చంపేస్తుంది అంటున్నారు. సో దాని అదే కాకుండా ఇంకా చాలా డిస్కషన్స్ చేసాం, చాలా బాగా జరిగింది అనిపించింది నాకైతే డిస్కషన్. సో వీ హ్యాడ్ టు అగ్రీ టు డిసగ్రీ, చాలా జరిగినాయి, మామూలుగా అయితే సాఫ్ట్గా జరగలేదు, చూస్తే మీకే అర్థం అవుద్ది. సో ఇంకెళ్ళిపోండి చూసేయండి అంతే. ఫస్ట్ ఏంటంటే మీరు రివ్యూయర్స్ అది ఇది లాస్ట్ టైం చూసారండి, మీరు రివ్యూయర్స్ లాగా అయిపోయి వాళ్ళు మీడియా వాళ్ళు ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోయి. సో మామూలుగా మీరు మామూలుగా రివ్యూయర్స్ ఎవరైనా ఫాలో అవుతారా, లేకపోతే అసలు ఎవరు చూస్తారా, అసలు ఆ జోలికి వెళ్ళరు, నాకు అసలు సంబంధం లేదన్నట్టు ఉంటారా? అంటే నేను రివ్యూస్ ని ఫాలో అవటం ఫాలో అవ్వకపోవడం ఏమీ లేదు యాక్చువల్లీ. అంటే నాకు లాస్ట్ కొన్ని సినిమాలు అబ్జర్వ్ చేస్తుంటే, ఐ మీన్ రివ్యూ జనరలైజ్డ్ ఒపీనియన్ కాకుండా అక్కడ ఎవరైతే సినిమా చూసి సినిమా రివ్యూ ఇస్తున్నారో వాళ్ళ పర్సనలైజ్డ్ ఒపీనియన్ ఎక్కువ వచ్చిందేమో అనిపిస్తుంది పబ్లిక్ ఒపీనియన్ కంటే కూడా. అంటే ఇప్పుడు ఒక జనరలైజ్డ్ రివ్యూ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మేము రివ్యూ అంటే ఎందుకు మీరు ఇస్తున్నారు, ఒక సినిమా ఎలా ఉంది అని జనానికి చెప్పడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది ఒక జనం పర్సెప్షన్ లా కాకుండా ఒక పర్సనలైజ్డ్ ఒపీనియన్ లాగా ప్రొజెక్ట్ అవుతుందేమో అని నా ఫీలింగ్. రివ్యూర్ కాన్సెప్టే అదండి, చాలా మంది మీరేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అంటారు, కానీ నా తెలిసి నేను చెప్తూనే ఉంటా, నా మాట ఓడింటాడు నేను అసలు ఎవరిని లైక్ హూ ఆర్ మై టైప్ లో. మీరు అనేది కంప్లీట్లీ లాజికల్, సో ఒక పర్సన్ ఇది మాత్రమే. బట్ మీరు పర్సనల్ ఎవరైనా ఫాలో అవుతారా, ఎప్పుడైనా చూస్తారా, అంటే మీకు ఎవరన్నారా ఫేవరెట్ అని కాదు కానీ కుతూహలం తారా వీడు ఏం చెప్తాడో ఇన్నారా అన్నట్టాలా, అలా అంటూ ఎవరు లేరా? అలా ఏం లేదండి పెద్ద. ఓకే, మళ్ళీ ఇంకోటి అన్నారు మీరు గుర్తుందా, రివ్యూయర్స్ కొంచెం డిలే ఇస్తే బాగుంటది, సాటర్డే సండే ఇస్తే బాగుంటది అన్నారు కదా అప్పుడు ఒకసారి లైక్. సో దాని గురించి ఒక కేసు నడుస్తుంది కేరళ గవర్నమెంట్ లో, మీరు ఫాలో అవుతున్నారా అది? కేరళ గవర్నమెంట్ లో కేసు నడవడం అంటే, కేరళ గవర్నమెంట్ లో ఏం పెట్టారంటే, ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ నా సినిమాని 21 డేస్ 14 డేస్ వరకు ఎవరు రివ్యూ చేయడానికి రైట్స్ లేవు అని రైట్ స్టే తీసుకొచ్చాడు. సంథింగ్ అది దాని గురించి ఒకటి నడుస్తుంది. స్టే తీసుకొచ్చాడు, ఎవరు చేయలేదు, అలా ఎవరు రాయలేదు రివ్యూ అతను ఎవరిని. ఓకే ఓకే, అంటే ఇంకా మళ్ళీ మనం ఇంకా అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే, ఇంకేదో మేము ఏదో భయపడినట్టు ఉంటుంది రివ్యూస్ కి అలా చేస్తే. ఎగ్జాక్ట్లీ, అంటే బయట కూడా ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు రివ్యూస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్టఫ్ పట్టే ఎప్పుడైనా మీరు అన్నదే, కానీ అందుకే మళ్ళీ ఇప్పుడు నేనేదో కావాలని ఆ రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని. సో యా, అది కంప్లీట్లీ ఇది. అండ్ మీకు తెలుసో తెలియదు, నేను నా వీడియోలో మామూలుగా ఒకసారి చెప్పాను అనమాట, డ్యూన్ మూవీ ఉంది కదా, సో అట్లీస్ట్ హాలీవుడ్ లో అయితే ఒక 1 మంత్ ముందే అలా రివ్యూస్ అందరు చూపించేశారు, తర్వాత ఒక 2 వీక్స్ ముందే సినిమా రిలీజ్ అవ్వక ముందుకే లైక్ రివ్యూస్ ఇచ్చేసుకోండి అని చెప్పి ఓపెన్ చేస్తారు అనమాట ఎంబార్గో. సో నేను అదే అన్నాను లైక్,
దమ్ముంటే సినిమాలో అయినవే లైక్ లేదా మన మన స్టోరీ కానీ మన స్టఫ్ కానీ నమ్మకం ఉంటే అదంతా అయిపోతుంది. ఇంకా రివ్యూస్ ఎవరేం చేయలేరు. ఇన్ఫాక్ట్ మీరు ఆబ్వియస్లీ చూడలేదు అన్నారు కాబట్టి నేను దాని ఏమంటారు సలార్ సినిమా, ఎట్ ద సేమ్ టైమ్ యానిమల్ సినిమా అస్సలు నచ్చలేదని పెట్టారు రివ్యూలు. రివ్యూస్ అన్నీ తిట్టారు. సీతారామంకి అయితే బూతులే, నీకు ఎందుకు నచ్చలేదరా అది ఇదని. సో ఐ థింక్ నేనే నాకు నచ్చిందే మీరు అన్నట్టు పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. జనాలకి నచ్చింది అనుకోండి నన్నే తిడతారు రివర్స్ లో. ఎప్పుడైనా అంతే కదా, జనమే కదా అల్టిమేట్ గా చెప్పేది. నేను అనేది అంతే అంటే అన్నాను కదా, రివ్యూ ఇవ్వడం తప్ప అనట్లేదు, తప్పడానికి నాకు అంత రైట్ ఏం లేదు, ఎవరి ప్రొఫెషన్ అనేది, కానీ టూ పర్సనలైజ్ అయిపోతుంది ఒపీనియన్, జనరలైజ్డ్ గా ఉండట్లేదు ఒపీనియన్ అసలు. అంటే మీరు అంటే కరెక్టే కదండి. ఇప్పుడు ఐ థింక్ ఇన్ వే నేను మీకు ఎప్పుడు కనెక్ట్ అయ్యానంటే దీని మీ గురించి కూడా వీడియో తీశాను, తర్వాత లింక్ పంపిస్తాను మీకు టైం ఉంటే చూడండి. సో అందులో కూడా మీరు అవతార్ది అంటారు, అవతారం నచ్చలేదు అంటే అందరూ నేర్చుకున్నారు ఆ టైప్ లో. సో ఆ పాట నాకు నచ్చింది ఇనవే, మీరు జెన్యున్ గా చెప్పారు. నాకు అవతార్ నిజంగా నచ్చల, కానీ బయట ఏవో జనాలు చూస్తే ఓ ఇంకా అవతార్ ఇస్ ద నెక్స్ట్ ఇది అన్నారు. సో అవతార్ బాగాలేదంటే జనం నన్ను బాగా తిట్టారు. ఇప్పుడు నా సినిమాని బాగాలేదని ఎవరు రివ్యూ చేసి నేను అలా తిరిగితే కోపం ముందుకు వస్తుంది అందరికి. అంటే సేమ్ లాజిక్ ఇన్ అనదర్ వే అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే ఎవరు నచ్చింది వాళ్ళు అనొచ్చు, ఎవరు తిట్టకూడదని. ఆబ్వియస్లీ ఇద్దరు అంత సేమ్ పేజ్ ఉన్నాం కదా. కాకపోతే అదే లైక్ అందరు ఎలా అనుకుంటారంటే కొంతమంది రివ్యూర్స్ కూడా అందరూ సినిమా బాగుందంటే నువ్వు కూడా బాగుంది అనాలి లేదా ఎందుకు బాగుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా చెప్తున్నారు. ఆబ్వియస్లీ ఒపీనియన్ అనేది పర్సనలే కదండి. ఇప్పుడు మీకు సినిమా నచ్చుతుంది పర్సనల్లీ, నాకు కూడా నచ్చుతుంది అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పొచ్చా లేదో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నబాబు గారితో మాట్లాడినప్పుడు ఆయనకు జాతరత్నాలు అంత నచ్చలేదు కానీ మ్యాడ్ చాలా నచ్చింది అన్నారు. సో నేను కూడా అయ్యో నాది సేమ్ పించ్ అండి అన్నాను. కాకపోతే ఆయన ఏమన్నారంటే మీకు కానీ టీంకి కానీ జాతరత్నాలు కూడా బాగా నచ్చింది, బాగా ఎక్సైటెడ్ ఉన్నారు, బట్ సమ్హౌ నాకు కనెక్ట్ అవ్వలేదు అన్నారు. సో అలా ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కదా. నా జాతరత్నాలు బాగా నచ్చింది బికాస్ ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ హ్యూమర్, ఐ మీన్ బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్, ఐ మీన్ నవీన్ బాడీ లాంగ్వేజ్ గానీ రాహుల్ బాడీ లాంగ్వేజ్ గానీ నాకు ఐ రియలీ లైక్ దట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న జాతరత్నాలు చిన్న చిన్న న్యూయాన్సెస్, అనుదీప్ ఇప్పుడు ఆ ఇంట్రాగేషన్ సీన్ లో వాళ్ళకి ఏదో మత్తు మంది ఇస్తుంటే ఫ్రాంక్ గా చెప్తున్నాను సార్ నాకైతే ఎక్కువ లేదు అంటాడు రాహుల్, చిన్న క్యారెక్టరైజేషన్ అంటే పెద్ద ఓ కామెడీ సీన్ కూడా అట్లాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ నాకు జాతరత్నాలు చాలా ఇష్టం. సో అందుకే అంటున్నాను కదా థియేటర్ కూర్చున్నాను సేపు ఎంటర్టైన్ చేసాడు లేదా అవసరం, కానీ ఇప్పుడు ఈ లాజిక్ ఎందుకు రివ్యూ అన్న ఒక రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇలా వెళ్తుంది అది అలా వెళ్తుంది ఇది ఎలా వెళ్తుంది ఎన్ని జనానికి చెప్పి ఏం సాధిస్తున్నాం మనం. అంటే నాది దట్స్ గుడ్ పాయింట్ గుడ్ పాయింట్. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాది రివ్యూ కన్నా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా చూసారనుకోండి, మామూలుగా మీ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి అరే ఎలా ఏమనిపించిందిరా సినిమా, నీకెలా అనిపించిందిరా అంటే ఎలా మాట్లాడతావు అదేదో ఎంటర్టైనింగ్ వేలో చెప్తావు అనే కానీ మోర్ దాన్ దట్ ఇంకా నాకంటే ఇంటెన్షన్స్ ఏం లేవు. చాలా మంది ఏమంటారంటే ఇటు పేడ్ రివ్యూయర్ లేదా డబ్బులు ఇస్తే చెప్తారు అది ఇది అంటారు. కానీ అవును ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు మామూలుగా అడ్డు ఉంటారు కదా, నేను ఇంత సినిమాలో కూడా ఇలా డబ్బులు ఇస్తే రివ్యూలు రాస్తారు అలా. మీరు ఏం స్పెసిఫిక్స్ చెప్పనక్కర్లేదు, అలాంటి జరుగుతాయా మీ మీ ఎక్స్పీరియన్స్? వాళ్ళు ఎవరైనా అలా బ్లాక్మెయిల్ చేయడం? నేను డబ్బులు ఇస్తే రివ్యూ రాసేటట్టయితే నేను గొడవ పడాల్సిన అవసరం ఉంది. లైక్ కొంతమంది ఎవరైనా అలా ఉంటారా అసలు, లేదు మా గురించి చెప్పకపోతే మా ఛానల్లో కానీ మా పేపర్లో కానీ అలా అలా ఉండదా? లైక్ ఇప్పటికైతే ఉండకపోవచ్చు అవన్నీ ఏముండవు. అంటే డబ్బులు ఇచ్చి రివ్యూని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అందరూ చేసేస్తారు కదా. ఈ మధ్యానికి ఇంక ఈ గొడవలు ఎందుకు మాకు, మళ్ళీ 2 డేస్ తర్వాత ఇవ్వమంటాం ఎందుకు, నేను డబ్బులు ఇచ్చేస్తాను ఫ్రైడేకి అద్భుతమైన రివ్యూ అయితే మనం ముందే చెప్పేస్తాను కదా ఈ గొడవలన్నీ ఎందుకు అసలు. అండ్ ఇంకోటి ఇది ఇది కూడా మీరు ఇది వద్దంటే తీసేద్దాం కానీ నాకు ఎప్పటి నుంచో డౌట్ అండి. బేసిక్ గా యూట్యూబ్ వీడియో తీసుకోండి మీరు సినిమాకి సంబంధించిందే, ఎంత ఎంత బ్యాడ్ అండ్ బ్యాడ్ బ్యాడ్ మైట్ బి ద రాంగ్ వర్డ్ బట్ ఒక అంత బాగాలేని ట్రైలర్ కానీ చాలా చిన్న సినిమా కానీ ఏదైనా కమెంట్లు చూస్తే ఎక్కడ లేని పాజిటివిటీ, అబ్బా సూపర్ అమేజింగ్ అది ఇది అని అవి చాలా జనరిక్ గా ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఏమైనా పిఆర్ టీమ్స్ ఉంటాయా ఇట్లా వ్యూవర్షిప్ చర్న్ చేయడానికి, ఆర్ పిఆర్ టైప్ లేదన్నా పాజిటివ్ గా చేయడానికి మీరు చేస్తారు అనట్లేదు. మామూలుగా మీరు ఆల్రెడీ కొన్ని కొన్ని సోషల్ మీడియాలో ఇవాళకి అనౌన్స్ ఆడ ఇప్పుడు నా సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ గుండ్రకారం ఉంది, బుక్ మై షోలో రేటింగ్ అంత తక్కువ ఎందుకు వచ్చింది, అవన్నీ ఇంక వేరే సినిమాలు పేరు లేని నాకు అనవసరం. చిన్న సినిమాలు అస్సలు బాగలేని సినిమాలు, అసలు థియేటర్ కి జనం వెళ్తాని కూడా ప్రిఫర్ చేయని సినిమాలకి 8 పాయింట్ చేంజ్ లు అలా ఎందుకు వస్తాను బుక్ మై షోల్లో? ఈ ఐ మీన్ మీరు అన్నట్టు యూట్యూబ్ లో కింద అన్ని పాజిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి, ట్విట్టర్ లో అన్ని మిక్స్డ్ గా కానీ నెగిటివ్ గా కానీ ఎందుకు వస్తున్నాయి? దీనికి ఎవరికి ఏం ఆన్సర్ చేయలేదు. ఎవడన్నా టార్గెట్ చేస్తున్నాడా, లేకపోతే ఎవడన్నా పిఆర్ టీమ్ పాజిటివ్ గా ఇస్తున్నాయా, లేకపోతే ఎవరైనా టార్గెట్ చేసి నెగిటివ్ గా వేస్తున్నాడా, లేకపోతే జెన్యున్ పబ్లిక్ కే మిక్స్డ్ గా వస్తుంది పాజిటివ్ గా వస్తుంది? ఎవడు ప్రపంచంలో సమాధానం చెప్పలేడు. ఇంకా ఆ పని మీద కూర్చుంటే సినిమాలు తీయడం మానేయాలి.
అదే లైక్ మీ మీ ఎక్స్పీరియన్స్ అలా ఉంటాయని. యా మీరు చూసారు, మీ గురించి కూడా ఆ వీడియోలో అదే పాజిటివ్ గానే మాట్లాడాను. ఒకవేళ నిజంగా ఎవరన్నా ఒక పెట్టుకొని ఒక ఎజెండా పెట్టుకుని ఏదైనా సినిమాని టార్గెట్ చేస్తే మాత్రం అది చాలా తప్పది. లైక్ దట్ ఈస్ డైరెక్ట్లీ కిల్లింగ్ సినిమా కదండి. లైక్ ఎవరైనా ఎజెండా పెట్టుకుని ఒక కొడుకైనా డబ్బు ఇచ్చి మరి వెళ్ళి ఇది చెయ్యి వాడి సినిమా గురించి అది చెప్పు వారు. యా మీరు చెప్పినట్టు నేను కొంచెం రీసెర్చ్ చేసి చూశాను బుక్ మై షో. నేను మామూలుగా ఏమనుకుంటానంటే ఈ పదం ఆడిస్తే రొంగలేక మంగళవారం అంటారు కదా, సో ఆ ఏదో చెప్తారులే అనుకున్నాను కానీ తర్వాత చెక్ చేసి చూశాను. మీరు అన్నట్టే ఎంత జఫా సినిమాలకైనా అసలు 9, 8 పాయింట్ సంథింగ్లు ఉంటాయి, గుంటూరు కారానికి మాత్రమే చాలా తక్కువ వచ్చింది. రీసెంట్లీ ఇంకేదో సినిమా కూడా ఇలానే అయింది. ఈ రెండు తప్ప అసలు మామూలుగా ఎలా ఉన్నా 8, 8 కన్నా ఎక్కువ ఉంటాయి కదా బుక్ మై షోలో. అలా జరిగింది కాబట్టి అది టార్గెటెడ్ గా జరిగింది అని చెప్పడానికి కూడా ఐ మీన్ మేము యాక్చువల్లీ కేసు ఫైల్ చేసాం ఇని ట్రై చేస్తున్నాం కానీ సీ దట్స్ వాట్ ఇట్ టేక్ లాంగ్ ప్రాసెస్ ఇన్ ఇన్ ద మీన్ వైల్ మన వేరే సినిమా రిలీజ్ అవుతే విల్ జస్ట్ మూవ్ ఆన్ విత్ ఇట్ అంతే తప్పితే వి కాంట్ గెట్ ఇన్ టు ద ఐ మీన్ ఏం జరిగింది అనేది వి నెవర్ కాంట్ గెట్ ఇన్ టు దాట్ ఎందుకంటే సోషల్ మీడియాలో ఏం జరిగింది అనేది నేను బాధ్యత ఉండే కాబట్టి. ఇప్పుడు టిల్లు టిల్లు గురించి మాట్లాడదామండి. సో ఆబ్వియస్లీ ఇంకో 1 వీక్ లో ఉంది కాబట్టి మంచి జోష్ మీద ప్రమోషన్ జరుగుతున్నాయి. ఇందాక రెండు ఇంటర్వ్యూలు అవి ఇవి చూశాను. సో నా బేసిక్ క్వశ్చన్ బేసికల్ మీరు చాలా సార్లు ఇది కూడా వింటారు కానీ ఈ మధ్య ప్రతిదానికి పార్ట్ 2 పార్ట్ 2 పార్ట్ 2 అని వస్తూనే ఉన్నాయి కదా. ఒక చిన్న లిస్ట్ రాసుకోవచ్చు, ఆ వారియర్, స్కంద, రామారావు, డ్యూటీ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, కేజీఎఫ్, చాలా ఇలా వస్తూనే ఉన్నాయి. వస్తాయి అని చెప్పారు, రాలా కేజీఎఫ్ బాహుబలి వచ్చినాయి అంతే. యా సో మై పాయింట్ బీయింగ్ ఏంటంటే సరదాగా వదిలేస్తున్నారా, అది బాగా నడిచింది అని అంటే నేను. సీ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ ఎనీ సీక్వెల్ ఇస్ పుష్ప గానీ కేజీఎఫ్ గానీ బాహుబలి గానీ ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ ఎ స్టోరీ. టిల్లు స్క్వేర్ తీయటానికి గల రీజన్ ఏంటంటే ఎవ్రీబడి లైక్ టిల్లు అలాట్, ద క్యారెక్టర్ టిల్లు, సిద్ధుని టిల్లుగా బాగా నచ్చింది ఫ్యామిలీస్ గానీ ఎవరికి గానీ. కానీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసినప్పుడు ద ట్రైలర్ ద ప్రమోషనల్ కంటెంట్ వాజ్ మోర్ లైక్ ది ఆన్ ద యూత్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫ్యామిలీస్ అంతగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల ఫస్ట్ పార్ట్. కానీ యూత్ ఆహాలో వచ్చిన తర్వాత డిజిటల్ గా ఇట్ బికెమ్ ఎ సెన్సేషన్ అమౌంగ్ ఫ్యామిలీస్ అబౌంట్ కిడ్స్, ఆ 10 ఇయర్ ఓల్డ్స్, 11 ఇయర్ ఓల్డ్ కిడ్స్ కి అసలు ఇట్ బికెమ్ ఎ సెన్సేషన్ ఆల్ ఓవర్. ఇప్పుడు అంతగా జనం అతన్ని ఓన్ చేసుకున్న తర్వాత వి వాంటెడ్ టు అతని క్యారెక్టర్ కొంచెం ఎక్స్టెండ్ చేసి మళ్ళీ అతన్ని ఇంకొక 2 అవర్స్ ఎంటర్టైన్ చేయడానికి జనం మీదకి జనం దగ్గర తీసుకొద్దాం అనేది ఐడియా టిల్లు స్క్వేర్ తీయటంలో. అంతేగాని ఏదో సీక్వెల్ తీయాలి అని కాదు. ఆ క్యారెక్టర్ ఎంటర్టైన్ చేసింది, ఆ క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ కొంచెం ఎక్స్టెండ్ చేసాం ఆఫ్టర్ గ్యాప్. అంటే నాకు ఇది క్వశ్చన్ ఎందుకు స్పెషల్ అడిగాను అంటే ఆల్రెడీ ఆన్సర్ చేశారు. సో ది యాడ్ ఆన్ క్వశ్చన్ ఏంటి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ సైడ్ నుంచి స్టార్ట్ అయింది ఆ ఇనిషియేషన్, రాదర్ దాన్ ఇదిగోండి మాకు సెకండ్ పార్ట్కి ఒక ఐడియా ఉంది అని కాకుండా లైక్ మీరు వెళ్ళి బాగుంది అబ్బా సెకండ్ పార్ట్ తీద్దాము అన్నట్టు అన్నారు అని. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందా ఆర్ క్రియేటివ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి సిద్ధు నెక్స్ట్ సిద్ధు ఒక సినిమా అనుకుంటున్నాం వివర్ ఐ మీన్ జస్ట్ అన్ని చూసుకుంటున్నాం ఏ జానర్ చేద్దాము ఎలా చేద్దాం ఏంటి అనేది. బికాస్ సిద్ధు ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయ్యాడు, సో సినిమా చేస్తే సిద్ధు కూడా ఒక స్టెప్ పైకి వెళ్ళాలి. ఇట్ షుడ్ హెల్ప్ సిద్ధు ఆల్సో. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ లో సిద్ధు నెక్స్ట్ సినిమా ఏం చేయాలని చూస్తున్నప్పుడు వి వెయిటెడ్ ఫర్ అరౌండ్ 6 మంత్స్, 3-4 మంత్స్ చూసాం నేను సిద్ధు అన్న స్క్రిప్ట్ చూస్తున్నాం ఏది మాకు సెట్ అవ్వట్లేదు. అప్పుడు ఒక ఐడియా అనుకున్నాం యాక్చువల్లీ అది టిల్లు స్క్వేర్ గా స్టార్ట్ అవ్వాలి అది ఐడియా అనుకున్నాము. కానీ దాన్ని ఆ క్యారెక్టర్ హీరో కూడా టిల్లులా బిహేవ్ చేస్తే ఇంకా వర్కౌట్ అవుతుంది అని చెప్పి దాన్ని టిల్లు స్క్రీన్ ప్లే లోకి తీసుకొచ్చాం. అది ఇంకా సిద్ధు అక్కడ నుంచి ఇంకా తన స్లోలోకి అందుకున్నాడు. ఏదో సరదాగా టిల్లు స్క్వేర్ టిల్లు స్క్వేర్ అని ఏదో టిల్లు సీక్వెల్ అంటాం కానీ వి స్పెండ్ 2 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఆన్ టిల్లు స్క్వేర్ అండి. ఆఫ్టర్ టిల్లు బికెమ్ సక్సెస్ ఇఫ్ యూ వాంటెడ్ టు మేక్ మనీ మేము సిద్ధు ఏదో సినిమా తీసి వాడికి రిలీజ్ చేసేసాలో వి స్పెండ్ 2 ఇయర్స్ ఆన్ దిస్ ఫర్ మేకింగ్ ఎ సీక్వెల్ అంటే మళ్ళీ రేపు వద్దున మీరు అడగచ్చు ఐ మీన్ 2 ఇయర్స్ ఎందుకు కామర్షియల్ సినిమానే కదా అనేసి. సీక్వెల్ మీరు అన్నట్టు సీక్వెల్ సీక్వెల్ అంటున్నారు కదా, సీక్వెల్ అన్న దాంట్లో కూడా అన్ని కరెక్ట్ గా ఉండాలి అన్నదే మాకు టైం పట్టింది. యా ఆబ్వియస్లీ టిల్లు వచ్చిన తర్వాత దేర్ ఆర్ బిగ్ షూస్ టు ఫిల్. అది ఏ రేంజ్ లో పాకపోయింది అంటే ఆ డైలాగులు కానీ నేను కూడా చాలా రోజుల వరకు అట్లుంటది మనతో అట్లుంటది మనతో నా వీడియోస్ లో కూడా అలా అనేవాడిని. సో ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ ఆ పెనిట్రేషన్ ఏ రేంజ్ కి వెళ్ళింది అని. సో ఎందుకంటే ఈ 2 థింగ్స్ అండి, ఇందాక ఒకటి చెప్పారు కదా అదొకటి, అండ్ ఇంకోటి డైరెక్టర్ మారిపోయారు. సో బేసిక్ గా ఈ రూమర్స్ గాసిప్స్ ఉంటాయి కదండి, ఎలా అంటే ఇప్పుడు నేనైతే సినిమాలో యాదవ్ బాయ్ ఉంటారు కదా అలా హీరో టుక్ ఓవర్ ద ప్రాజెక్ట్ కాబట్టి చెప్పారు ఆయనకి వేరే ప్రాజెక్ట్ చెప్పారు అని. కానీ అది కూడా రూమర్. సో కెన్ యూ అంటే వేరే ప్రాజెక్ట్ అంటే తను యాక్చువల్లీ మీరు అన్నట్టే మేము టిల్లు స్క్వేర్ తీద్దాము అనుకోక ముందే
విమల్ ముందే మాకు చెప్పాడు ఒక సినిమా బయట చేసుకు వస్తానని. సరే చేసుకురా దాని ఏముంది అన్నాము. సో ఆ ప్రాసెస్ లో మేము టిల్లు స్క్వేర్ అనుకున్న టైంకి తను ఒక ప్రాజెక్ట్ అనుకుని తను చేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో ఇంక అడిగాము ఒకసారి చూడు, ఏమైనా 6 మంత్స్ తర్వాత ఆ ప్రాజెక్ట్ చేయొచ్చా ఏం చూడమని చెప్పాము. కానీ ఆమె తను అన్నాడు ఒక సినిమా చేసిన తర్వాత నేను టిల్లు స్క్వేర్ చేస్తే బాగుంటుందేమో అని తన పర్సనల్ ఒపీనియన్ అలా ఉండింది. సరే అని వీ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్ అగైన్. సో తన ఆ ప్రాసెస్ లో ఉంటే మేము వీక్ ఎండ్ హ్యాడ్ విత్ అనదర్ డైరెక్టర్. సో ఇంకొక క్యూరియస్ క్రియేటివ్ క్వశ్చన్ అనుకోండి ఇది. సో చిన్నబాబు గారితో మాట్లాడినప్పుడు ఏదో డిస్కషన్ వచ్చింది. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఒక ప్రొడ్యూసర్ ఇది ఏంటంటే సాటిస్ఫైయింగ్ ఎవ్రీవన్స్ ఈగోస్ అంతా కలుపుకొని వెళ్ళిపోవడం, ఏ ఇష్యూ వచ్చినా రిజాల్వ్ చేసుకోవడం, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ కానీ క్రియేటివ్ ఇది కానీ ఉంటుంది కదా. సో ఇప్పుడు నాది ఏంటంటే బేసిక్గా ఇది ఒక టాక్, మళ్ళీ ప్యూర్ ఆంటీ సూమర్ అనుకోండి, సిద్ధు గారు కానీ ఇంకా మన మేజర్ హీరో అడుశేష్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే దేర్ మోర్, నవీన్ గారు కానీ మోర్ ఫోకస్డ్ ఇన్ టు స్క్రిప్ట్, మోర్ క్వశ్చన్స్ అడగడం కానీ చేంజెస్ చేయడం కానీ. అండ్ టు బి ఫ్రాంక్ సిద్ధు గారు కూడా పార్ట్ 1 లో ఆయన పేరు ఎక్కువ వినపడింది డైరెక్టర్ గారి కన్నా, అంటే ఈయన సినిమానే ఈయన ఇది ఆ టైప్లో. సో దానివల్ల ఏమన్నా ఈగో క్లాషెస్ కానీ డ్యూరింగ్ డైరెక్షన్ టైం కానీ అలాంటివి ఏమైనా అవుతా ఉంటాయా? అవుతే రిజాల్వ్ ఎలా చేస్తారు మామూలుగా? అయినాయా ఈ సినిమాకి హీరో ఒకటని డైరెక్టర్ ఒకటని అలా? హీరో ఒకటని డైరెక్టర్ ఒకటని అనేది అంత ఏం రాలే. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటి అనుకునే మా దగ్గరికి వస్తారు ఏదైనా డౌట్ ఉంటే. మాకు అది ఓకే అనుకుంటే ఓకే, లేదంటే మాకేమైనా డౌట్ అనిపించింది అనుకోండి మేము ఇంకో రకంగా చెప్పడం అట్లా జరుగుతుంది. తప్పితే వాళ్ళిద్దరికి ఏమన్నా ఇష్యూ ఉండి అది రిజాల్వ్ చేయమని నా దగ్గరికి అయితే రాలే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో రాలే, సెకండ్ పార్ట్ లో రాలే. అలా ప్రకారం ఏదైనా చిన్న చిన్న డౌట్ టీమ్ ఉంటుందంటే ఒకసారి ఆవిడలోకి వచ్చేసిన తర్వాత నవీన్ నవీన్ ఎంటర్ అవుతాడు కదా, ఎడిటర్ ఎంటర్ అవుతాడు కదా. సో మా ఒపీనియన్ ఎంత ఎంత ఇంపార్టెంట్ ఒక ఎడిటర్ ఒపీనియన్ అంత ఇంపార్టెంట్. ఎడిటర్ చూసిన తర్వాత ఒక రకంగా జడ్జ్మెంట్ చూసుకుని దాని తర్వాత మేమందరం చూసుకుని ఒక అర్థం వచ్చిన తర్వాత మా అందరికి కూడా అంత త్రివిక్రమ్ గారు చూసి ఇన్ని రకాలుగా మేము బిల్జెస్ లేఅవుట్ గా ఫిల్టర్ అవుతాం వెళ్తాం కదా. సో అక్కడ ఎక్కడో చోట ఏదో ఒక ఇష్యూ, ఏ ఇష్యూ వచ్చినా ఎక్కడో చోట రిజాల్వ్ అవుతుంది. సో ఆ పాయింట్ లో అలా వెళ్తుంది. తప్పితే వాళ్ళిద్దరికి ఏదో ఇష్యూ వచ్చి మమ్మల్ని రిజాల్వ్ చేయమని అడగడం ఏం పెద్ద ఉండవాల. అంటే మీరు ఏ లెవెల్ వరకు ఇన్వాల్వ్ అవుతారండి మీరు? ఇన్ ద సెన్స్ దట్ లాజిక్స్ ఏమైనా అడుగుతుంటారా? నాకు ఈ లాజిక్ అనేది ఒక పిచ్చ అనుకోండి, నాకు నా రివ్యూస్ లో కూడా దాన్ని చాలా లాజికల్ గా ఉంది. నాకు యాక్చువల్లీ ఒక 20-25 ఇయర్స్ నుంచి సినిమాలు చూడటం ఎక్స్పీరియన్స్ కానీ, రివ్యూలు చదవడం బిఫోర్ ఇండస్ట్రీలోకి రాకముందు రివ్యూలు చదవడం కానీ ఇవన్నీ చేయటం వలన నేను కూడా చిన్న చిన్న లాజిక్లు అన్ని అడుగుతా ఉంటా. సిద్ధున్నాను కదా, ఎవరినైనా ఆవిడలో కూర్చుని నిచ్చు సినిమా చూపిస్తున్నప్పుడు ముందు కథ ఎంటర్టైనింగ్ ఉందా ఎమోషన్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఒక చిన్న చిన్న బేసిక్ లాజిక్స్ ఉంటాయి కదా కథకి, ఇది ఇట్లా అంటే ఇది ఎటకారం చేస్తారు ఏమంటే. ఇప్పుడు ఎందుకంటే ఆడియన్ గా టెక్నికల్ గా ఒక 38-39 ఇయర్ ఓల్డ్ గా ఏవి యూత్ ఎటకారం చేస్తారు అనేది నాకు ఐడియా ఉంటుంది కదా. మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం, కొన్ని అవాయిడ్ చేయలేని వదిలేస్తాం, కానీ ఆ ఇటకారం చేయడానికి ట్రై చేస్తారు యూత్ ఇట్లాంటివి అని అర్థమై ఉన్నాయి. మాక్సిమం మేమే ఫిల్టర్ చేసేయడానికి ట్రై చేస్తాం, అట్లాంటివి ఎదుక్కుంటా ఉంటాను నేను ఫస్ట్. ఇంకా అది తప్పదు సినిమాకి అనుకున్న దగ్గర వదిలేస్తాం, తప్పితే మాక్సిమం ఆ లాజిక్స్ ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఇది గ్యారంటీ ఎటకారం చేస్తారు యూత్ అనేది అర్థమైపోతుంది కొన్ని కొన్ని నాకు. ఎందుకంటే చూస్తాం కదా థియేటర్ లో సినిమాలు చూస్తున్నప్పుడు చూస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ లో కూర్చున్నప్పుడు మాట్లాడతారు కదా ఇదేంటి ఇదేంటి అని. సో అట్లాంటి మాక్సిమం ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా కొన్ని కొన్ని వదిలేసి తప్పక వదిలేసి వదిలేస్తాం. అంటే అగైన్ సెగ్వే టు అదర్ డైరెక్షన్ అనమాట, మీకు అర్థం అవుద్ది ఈ క్వశ్చన్ కి దీనికి రిలేషన్ ఏంటి అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోర్ కొట్టేస్తుంటది గుంటూరు కారం కారం అని చెప్పి చాలా చెప్పారు. సో ఎక్కువ దాని నుంచి వెళ్ళకుండా ఇప్పుడు మీరు లాజిక్స్ అన్నారు కదండి. సో ఐ అండర్స్టాండ్ మీరు తీసుకున్న ప్రతి డెసిషన్ కి ఒక డిస్కషన్ ఉంటది, అంత జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం టాపిక్ ఎత్తురు చెప్తున్నా, సారీ ఫర్ స్టాపింగ్ యూ. ఏంటంటే అన్నిసార్లు మాడవాడి గుంటూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ గుంటూరు వెళ్తాడు అంటే లేదండి. ఇప్పుడు ఏంటి గుంటూరు హైదరాబాద్ 3.5 గంటలు జర్నీ చేస్తే అదంతా చూపించమంటారు సినిమాలో పోనీ ఏంటి, నాకు అర్థం కాలే. ఇప్పుడు ఎటకారం చేయడానికి మీమ్స్ చేయడానికి చాలా ఉంటాయి కదా. మాటమాటికి హైదరాబాద్ గుంటూరు విజయవాడ వెళ్ళొస్తున్నారంటే అంటే మాటమాటికి హైదరాబాద్ గుంటూరు ఎలా రోడ్డు మీద ఎలా వెళ్తున్నారు, మధ్యలో ఈ కాఫీ తాగి ఏమి చూపించమంటారు, మాకు అర్థం కాలే సినిమాలో పోనీ. లేదు లేదు, ద పాయింట్ ఆఫ్ దట్ వాజ్ అసలు గుంటూరు నుంచి హైదరాబాద్ అసలు అసలు ఎందుకు గుంటూరు అని పక్కన ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా, అంత దూరం పెట్టి వెళ్ళి రావడం వెళ్ళి రావడం. గుంటూరులో మిర్చి అని చెప్పి ఒక సాంగ్ కాకుండా అక్కడ బ్యాక్ డ్రాప్ ఎక్కువ లేదు కదా. అది కాదండి నేను అనేది, అసలు మీకు లాజిక్ అది కాదండి. ఒక మదరు సన్ అప్పుడు దాకా కలవలేదు, అప్పుడు కలవాలనుకుంటున్నాడు అతను. ఐ మీన్ ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఐ మీన్ కథ ప్రకారం ఒక ఆస్తి, ఐ మీన్ ఒక సంతకం గురించి అటు ఇటు తిరుగుతున్నాడు, వాళ్ళు మదన్ చూడటానికి మాటమాటికి వెళ్తున్నాడు. అంతే తప్పితే అది గుంటూరు అయితే ఏంటి, హైటెక్ సిటీ అయితే ఏంటండి బాబు, దానికి ప్లేస్ తో ఏంటి సంబంధం మీకు అసలు?
ఎమోషన్ పట్టుకోకుండా జర్నీలు, ప్లేసులు, లొకేషన్లు ఇవన్నీ ఎందుకండి? ఒక కొడుకు వాళ్ళ మదర్ ని మాట మాట చూడటానికి ట్రై చేస్తానికి ఇంటికి వెళ్తున్నాడు, అంతే కదా ఎమోషన్? అది వదిలేసి ప్లేసుల గురించి ఎందుకండి డిస్కషన్? అంటే లాజిక్ ఇదే అంటాను కదా, మీరు ఏమైతే లాజికల్ ఎదుగుతారు ఇది ఇట్లాంటి మాత్రం కాదండి, మీరు మీరు లాజికల్ గా మీరు అన్నది కరెక్టే, మీరు ఎమోషన్ చూడండి ఇది చూడకండి అంటున్నారు. సో నా పాయింట్ ఏంటంటే పీపుల్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు నేను కూడా నా దాంట్లో అదే చెప్తాను, ఏంటంటే నాకు ఏదో ఇది ఎతకాలి, ఇది పట్టుకోవాలి, దీన్ని ఇదే పరిశీలించి దీన్ని ఇది తప్పు అని చెప్పాలి అని అలా చూడను. ఇప్పుడు మీరు ఒకటి చూస్తున్నారనుకోండి మీకు ఎమోషన్ కనపడుతుంది, మీరు ఆ యాంగిల్లో వస్తున్నారు, కానీ నేను చూస్తున్నప్పుడు నాకు అదే కనిపించాలని రూల్ లేదు కదా. నేను చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అసలు గుంటూరు అని లొకేషన్ పెట్టి అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి ఆ పేపర్లు చూసి పేపర్లు వేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు, అదేదో కుకట్పల్లి నుంచి హౌసింగ్ బోర్డ్ వెళ్ళినట్టు అర్థమవుతుంది కదా. మళ్ళీ అంత దూరం జర్నీ వెహికల్లో వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి తక్కువ కాదు కదండి, 8 hours? నాకు ఎగ్జాక్ట్ తెలియదు, 4 hours లో కానీ అసలు ఎందుకు? అసలు మీ ఇప్పుడు అదే చెప్తున్నా అన్న సుశాంత్, అసలు సీను ఓకే పేపర్ల కోసం దూరం వెళ్ళాలా అని అనుకోవచ్చు, లేదంటే పేపర్లు ఇప్పుడు దాకా ఏం చేయాలి అని ఇట్లాంటి ఏదన్నా లాజిక్ డౌట్లు రావాలి, కానీ ఊరితో పని ఏంటి? అసలు ఊరితో కూడా అసలు అదేం ఫార్మ్ ఆఫ్ వాచింగ్ ఫిల్మ్ నాకు అర్థం కాలేదు. ఊరితో పని ఏంటి? ఇప్పుడు లొకేషన్ గుంటూరు కాదు అమెరికా అనుకోండి, ఏం పని ఊరితో పని ఏంటి అసలు? లేదు గుంటూరు కాదండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఆబ్వియస్లీ క్రియేటివ్ చాయిస్ మీదే. నా పాయింట్ ఆఫ్ ఎలా వచ్చిందంటే గుంటూరు కారమని పెట్టేశారు, ఆ పేరుంది, సో ఐ థాట్ అక్కడిది సంబంధించిన ఏదో ఉంటుంది అని. అగైన్ నేను అనుకుంది మీరు చేయాలనట్లేదు, బట్ అదే పేరు పెట్టి అదే అంటున్నాను. రకరకాల మిస్కన్సెప్షన్స్, టైటిల్ గుంటూరు కారం అవటం మూలాన మాసేపీలు ఎక్కువ ఉంటుంది అనుకుంటే త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, కొంతమంది త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ ఎమోషన్స్ ఐ మీన్ ఫుల్ ఫ్లెజ్డ్ గా లేవు అని. ఇప్పుడు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు 100 రకాలుగా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు, దానికి మనం కాదంటానికి ఏం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు నేను ఇప్పుడు అవతారాన పెద్ద సినిమా మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాను, ఎవరికైనా నా సినిమా మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది, కానీ దాన్ని మేమేం డినై చేయట్లేదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళనుకుని వదిలేస్తున్నాం అంతే తప్పితే అంతేగాని ఏదో మేమేదో తప్పు చేసాము అంటానికి అసలు అక్కడ ఐ మీన్ ఇప్పుడు చాలా మంది నెట్ఫ్లిక్స్ లో సినిమా వచ్చిన తర్వాత బాగుంది కదండి ఎందుకండి అంత నెగిటివిటీ వచ్చింది, బాగుంది కదండి ఎందుకంత నెగిటివిటీ వచ్చింది అంటే నేను మీ అందరి నెంబర్లు ఇవ్వలేను కదా మాట్లాడడం వాళ్ళతో. లేదండి, విల్ గెట్ టు దట్ ఫస్ట్. అయితే ఐ వాంటెడ్ టు లైక్ ఇది ఒకటి లాజిక్ మాట్లాడేసి మన దీని గురించి డెఫినెట్లీ ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడదాం. సో నా లాజిక్ ఏంటంటే ఇప్పుడు బేసిక్లీ మీరు ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ చాలా హిట్ అయింది అనుకున్న దానికనే ఇప్పుడు ఇంకా నాకు తెలిసి నెట్ఫ్లిక్స్ లో వచ్చాక బాగా వెళ్ళింది. సో దెర్ ఇస్ నో డినైంగ్ ఇట్ వాజ్ అ వెరీ హిట్, ఇది బాగా నెంబర్ నచ్చింది, దానివల్ల ట్రెండింగ్ కూడా అయ్యింది. కాకపోతే ఈ పార్ట్ని సినిమాలో పెట్టడం కోసం అదొక టెంప్లెట్ ఉంటుంది కదండి, ప్రీ క్లైమాక్స్ లో ఒక సాంగ్ రావాలి అనే టైప్లో. సరే సాంగ్ కూడా వచ్చింది అనుకుందాం, కానీ శ్రీలీలా గారిని ఆ టైంకి అక్కడికి తీసుకురావడం అర్థమైందా? అది కొంచెం ఏమంటారంటే మీ లైక్ నా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ఎందుకు పెట్టారు అది అని కాదు కదండి, దానికి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా ఇక్కడ పెడితే బాగుంటుందండి అని. సో అది కొంచెం న్యాచురల్ గా లేదు కదా, అసలు తను అక్కడికి ఎందుకు వచ్చింది ఆ లొకేషన్కి, అర్థమైందా? మళ్ళీ ఆ డ్రెస్ చేంజ్, కానీ లేదు ఫ్యాన్స్ కి ఇది కావాలి అన్నట్టు మీరు ఇలా డిసైడ్ అయి పెడతారా, ఆ డిస్కషన్ ఏం జరిగింది అనేది నా ఇది క్వశ్చన్ అంటే. అదే అంటున్నాను బాజు, ఇప్పుడు శ్రీలీల మంచి డాన్సర్ మహేష్ గారు లాస్ట్ 2-3 films నుంచి క్లైమాక్స్ ముందు వచ్చే మాసం ఇరగదీసేస్తున్నారు. సో ఆ రెండు ఇప్పుడు సర్లేరు నీ కేబర్లో రష్మిక గారితో గానీ, దాని తర్వాత సర్గార్ వారి పాటలు కీర్తి గారితో గానీ, ఇవన్నింటినీ మించి ఉండాలి పాట. సో మేము ఈ యాంగిల్లో శ్రీలీల గానీ బాబు గారు గానీ ఆ మాస్ డాన్స్ ఎంత ఎరగదీయొచ్చు, ఇంకెంత మాస్ సాంగ్ చేయొచ్చు అనే యాటిట్యూడ్ లో ఆ సాంగ్ ప్లాన్ చేస్తాం, కానీ ఆ టైం శ్రీలీల అక్కడ రావడం లాజిక్, చీర మార్చుకుంటాం లాజిక్, ఎవరికి కావాలి బస్ ఇవన్నీ? ఇదే అంటున్నాను, సినిమా ఎంటర్టైన్ చేయడానికి ఫ్యాన్స్ కి హై ఇవ్వడానికి తీస్తాం, కానీ ఈ లాజిక్ ఉంది బస్. పెద్ద హీరో సినిమాల్లో కూడా ఇప్పుడు నేను ఒక మంచి కథ పట్టుకుని ఆ సినిమా తీస్తున్నాను అనుకోండి, ఇప్పుడు జర్సీ లాంటి సినిమా తీస్తాం అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా సినిమా తీస్తున్నాం అనుకోండి, చిన్న సినిమా ఐ మీన్ మంచి కథ సినిమా జర్సీ చిన్న సినిమా అట్లాంటి వాటికి మీరు అన్నట్టు లాజిక్ ఎత్తికిన స్క్రీన్ ప్లే ఇన్ని కమర్షియల్ పెద్ద హీరో సినిమా పండకొచ్చే వచ్చే సినిమా తీస్తున్నప్పుడు కమర్షియల్ యాంగిల్ అన్ని ఉన్నాయో చూడాలి, కానీ ఈ లాజిక్ ఎందుకండి? లాజిక్ అంటే పెద్ద ఆన్సర్ కాదండి నా లాజిక్. మా కథ ఏంటి, ఒక అమ్మ కొడుకు కలవాలి, అది కలిశారు, హ్యాపీగా కలిశారు, మధ్యలో అంతా ఎంటర్టైనింగ్ వెళ్ళి కలిశారు, ఇంకా అది చాలు కదా, మేము అనుకున్నది అది సరిపోతుంది అనుకున్నాం ఆడియన్స్ కి, కానీ ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియదు. మరి నెట్ఫ్లిక్స్ లో వచ్చిన అందరూ సినిమా బాగుందని ఎందుకు అంటున్నారు మాకు తెలియదు. సో యా దెన్ అగైన్ సి జనాలకు నచ్చొచ్చు, ఐఎమ్ నాట్ సెయింగ్ సి బేసిక్ గా హిట్ ఫ్లాప్ అనేది ఏది లేదండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు సినిమా తీశారు, మీరు హ్యాపీ, మీకు మనీ వచ్చిందంటే ఆబ్వియస్లీ నాకు ఏం ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో మిమ్మల్ని మార్చేసి కూడా ఏం ఉండదు కదా. కానీ నా పాయింట్ ఏంటంటే తెలుగు స్పేస్ లో అండ్ నార్త్ స్పేస్ లో కూడా అనుకుందాం, నాకు తెలిసిన వాళ్ళ వరకు ఒక 10-15 మంది రివ్యూర్లు ఉన్నారు, నా వీడియో లిస్ట్ కూడా చెప్పాను, అందరూ వేరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారండి, ఒక్కసారి కూడా మా అందరు ఎప్పుడు మ్యాచ్ అవ్వలేదు, నేను ఇదే స్పేస్ లో ఉన్నా కాబట్టి అందరూ చూస్తూ ఉంటాను.
సో మళ్ళీ అదైతున్నాయి, ఎవరు మీరంటే నాకు అగేన్స్ట్ ఏం లేదు, ఎవరంటే ఏది లేదు, కానీ అందరూ యునానిమస్గా ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫిలిం అన్నట్టే అన్నారు. సో నేనేమంటానంటే సరే, ఇక్కడ 10-15 మంది మనుషులే ఉన్నారు, మరి అంత జనం ఎందుకు అనలేదు యునానిమస్గా? అది తెలియదు. సో జనరల్ మీకే తెలుస్తుంది, మీకు మీకు ఫండ్స్ వచ్చినాయి అండ్ మీకు రెస్పాన్స్, మీకు మీకు ఇంకా కరెక్ట్ గ్రౌండ్ నాలెడ్జ్ ఉంటుంది థియేటర్స్. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చిన తర్వాత నాకు చాలా మంది కాల్ చేశారు, ట్విట్టర్ లో చాలా మంది చూశాను, లేకపోతే ఇప్పుడు మొన్న అశ్విన్ ఏదో వీడియో కాల్ ఇంటర్వ్యూ ఇట్లానే చెప్పాడు. సో ఇవన్నీ చెప్తున్నారు జనరల్ గా, క్రికెటర్ అశ్విన్ చెప్పారు ఇట్లానే. సో మరి జనానికి ఎందుకు, సరే జనంలో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉందని నేను ఒప్పుకుంటాను, నేను కాదనట్లేదు, మేము 100% సక్సీడ్ అయ్యామని నేను చెప్పట్లా, మరి మీరందరూ ఫీల్ అయినంతగా జనం ఎందుకు ఫీల్ అవ్వాలా? అంటే దట్ ఈస్ కంప్లీట్లీ, జనాలు ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అంటే నేను జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాదు కదా. సో ఇన్ అవే నేను ఒకటి చెప్తాను, నా స్టాట్స్ నేను చూస్తాను కదండి, ఎంతమంది తిడుతున్నారు, ఎంతమంది డిస్లైక్ చేస్తున్నారు అని, అది కూడా చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు ఇన్ అవే. ఐ డోంట్ నో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మీద ఇంకో ఫ్యాన్స్ కి ఏమైనా ఉందో లేదో తెలియదు, కానీ ఇన్ అవే లైక్స్ డిస్లైక్స్ రేషా అవన్నీ చూస్తాను కదా పెద్ద సినిమాలకి. సో ఫర్ ఎగ్జాంపుల్ సలార్ కి తీసాను, ఒక బాగానే డిస్లైక్స్ వచ్చినాయి, ప్లస్ తిట్టారు చాలా మంది. గుంటూరు కారానికి అది లేదు, అంటే ఉన్నాయి, చాలా తక్కువ ఉంది, రిలేటివ్ ఉంది. సో ఎట్ ద సేమ్ టైమ్ ఈ మంచి సినిమాని బాగాలేదంటే మామూలుగా ఉండదండి హేట్. మీరు ఒకసారి మీకు మీకు ఆబ్వియస్లీ టైం ఉండదు, బట్ ఎప్పుడైనా కుదిరితే సీతారామన్ రివ్యూ ఉంటుంది నాది, ఫస్ట్ కమెంట్ నుంచి తిట్టడమే, నీ బతికి ఏది నచ్చింది అది ఇది అని. సో ఆ ఇప్పుడు చూసారు కదా, కానీ గుంటూరు కారానికి అది లేదు. సో అంటే అది కూడా కరెక్ట్ గేజో కదా నాకు తెలియదు, కానీ నా ఇప్పుడు మీరు అన్నట్టే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, సో మీకు ఆ పర్సెప్షన్ ఉంది. కానీ మీకు ఇంకొక బయస్ కూడా ఉంటుందండి, మీరు సినిమా ప్రొడ్యూసర్ అండ్ కొంచెం హైయర్ స్టేచర్ లో ఉంటారు ఫైనాన్షియల్లీ, ఆర్ ఒక కమాండింగ్ పొజిషన్ లో ఉంటారు, కాబట్టి మీ దగ్గరకు వచ్చి ఆనెస్ట్ గా ఇది బాగాలేదు అని చెప్పాలంటే చాలా మంది జంకుతారు కదండి. ఇవే నాకు ఇండస్ట్రీతో సంబంధం లేదు కాబట్టి కొంచెం అలా చెప్తున్నాను, కానీ లేదు నాకు బాగాలేదని చెప్పే వాళ్ళు చాలా మంది చెప్పేస్తారు ఫేస్ మీద బాగాలేదని. మేము యాక్చువల్లీ మేము అంతే ఫ్రాంక్ గా ఉంటామని మా మొహానికి మా మొహానికి చెప్పేస్తారు బాగాలేదు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాదనట్లేదు, కానీ సినిమా అయితే బాగానే ఉంది మాకైతే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు తప్పితే మాకు అంతగా అసలు సినిమా మీద మన యాక్చువల్లీ ఇప్పుడు సినిమాకి మాకు ఫస్ట్ సినిమా తీసిన తర్వాత మేము ఫస్ట్ ఆలోచించేది డిస్ట్రిబ్యూటర్ల గురించి. మా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి నైజాం నుంచి నైజాంలో రాజ్ గారు కానీ ఆంధ్రాలో ఉన్న 7-8 డిస్ట్రిబ్యూటర్లలో కానీ ఎవరు ఫస్ట్ డే మార్నింగ్ ఆ 12 1 గంటకి వేసిన షోల తర్వాత జంకారు తప్పితే అది ఆడియన్స్ ట్విట్ ఆమెని సోషల్ మీడియా. తర్వాత నుంచి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు, ఎవరికి ఏం డౌటే లేదు అసలు సినిమా గురించి, ఎందుకంటే వాళ్ళకి థియేటర్ నుంచి వచ్చి బయటకు వచ్చి జనం చెప్పడం కానీ ఏదన్నా కానీ, ఎందుకంటే లేకపోతే మనకి ఫస్ట్ ఏదన్నా సినిమా గురించి ప్రాబ్లం ఉందంటే ఈ ట్విట్టర్ ఇవన్నీ ఈ రివ్యూస్ అంతా ఓకే, కానీ డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు సార్ ఓకే ఇది కానీ మనకి జనంతో ప్రాబ్లం ఏం లేదు, లేదని దీని గురించి మర్చిపోండి సార్ అని డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు. నా డిస్ట్రిబ్యూటర్లే అంత చాలా ధైర్యంగా ఉండినారు, ఏం ప్రాబ్లం లేదు సార్ అందరం బయటకు వచ్చేస్తాము అని. అదే మాకు ఫస్ట్ రిజల్ట్ కదా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి వచ్చేది, ఎందుకంటే ఇప్పుడు జర్నీ ఎప్పుడైనా ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్దే కదా, జనం ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మాది కదా, ఇప్పుడు వాళ్ళు ఉంటేనే మేము ఉన్నట్టు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎప్పుడు ఉంటుంది రివ్యూ కానీ, ఫస్ట్ రివ్యూ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది, వాళ్ళందరూ ధైర్యంగానే ఉన్నారు. సో మేమందరం సో అంత కాన్ఫిడెంట్ గానే ఉన్నాను నేను, అందుకే ఇంటర్వ్యూ తర్వాత ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు కూడా నాకు డిస్ట్రిబ్యూటర్ ముందే చెప్పుంటే వర్క్ అవ్వట్లేదు లేదు సార్ అంటే నేను ఐ వుడెంట్ హావ్ పుష్డ్. అంటే ఇది కూడా తీసేద్దాం లేండి పెద్ద ఇంకో ఇప్పుడు స్టార్ట్ అయిపోయే టాపిక్ ఇదంతా, ఎందుకంటే రివ్యూయర్స్ కూడా మీరు అనుకున్నట్టు అంత ఇంపాక్ట్ ఏమి ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గుల్టే వర్సెస్ మీరు కూడా ఏదో జరిగింది కదా ట్వీట్ వార్ వార్ ఏం కాలే, కానీ జస్ట్ రెస్పాన్స్ తెలుగు 360 అది గుల్టే అతను అడిగాడా ఐ డోంట్ నో, బట్ యా సంబడి ఆన్లైన్ స్పేస్ లో మీరో కలెక్షన్ అంటాడు ఆయన కలెక్షన్ అంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే అదే మీరు అన్నట్టు బిజినెస్ మీది, మేము ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే వచ్చి చూసి ఏదో అనిపించింది చెప్పేసి వెళ్ళిపోతాం అంతే, అదర్ దాన్ దట్ ఏది ఉండదు. కానీ ఇది ఇది అవే తీసేస్తాను. సో మీకు మీకు తెలుసో లేదో వారు మర్చిపోయేటారేమో, మీకు భీమ్లా నాయక్ ఇన్సిడెంట్ గుర్తుండే అండి నాతో ఏమైందో, మీరే చెప్పారో అన్నారు మరి మీరు చెప్పారో మీ టీం చెప్పిందో తెలియదు, కానీ నేను భీమ్లా నాయక్ రివ్యూ ఇచ్చాను, ఐ థింక్ అది ఫస్ట్ రివ్యూ అనుకుంటా, అప్పుడు ఐ వాజ్ నో బడీ, లైక్ ఇప్పటికి నో బడీయే, బట్ ఒక 10-20 సబ్స్క్రైబర్స్ కూడా లేదు, 20,000 సబ్స్క్రైబర్స్ కూడా లేదు. సో తమాడా మీడియా వాళ్ళు స్ట్రైక్ చేసి నా వీడియో తీస్తారు. సో నాకు వాళ్ళతో టచ్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేస్తే మీరే చెప్పి చేయించారు పర్సనల్ గా అని చెప్పి అన్నారు, మీకు నచ్చలేదు ఇలా ఇడు యుఎస్కి వెళ్ళిపోయి థియేటర్ అంతా ఖాళీగా ఉందంటే ఏంటిది అన్నట్టు. అది మీకు గుర్తుందో లేదో బట్ ఇట్స్ ఓకే, మీరు అప్పుడు కోపంలో చేస్తుంటారు ఐ అండర్స్టాండ్, ఖాళీ థియేటర్ అని చెప్పి నేను పెట్టుకోకూడదు. యుఎస్ లో 2 మిలియన్ చేసిన సినిమా ఖాళీ థియేటర్ లో ఉందంటే ఎందుకు ఒప్పుకుంటా నేను? లేదు కాకపోతే సి ఐ అండర్స్టాండ్, మీరు చూస్తుంటారు నేనేం మీరు తప్పు చేసినట్లే తీసేస్తాను లేండి, ఆబ్వియస్లీ ఇది మిమ్మల్ని ఏదో ఇది చేసి అది ఇబ్బంది ఏం లేదు, కానీ అలాగే చూసినా నాకేం పర్లేదు కానీ నేను ఉన్నా అంటున్నా.
లేదు, నేను ఎప్పుడైనా ఇప్పుడు లాజికల్ గా మాట్లాడుకుంటే మీకు మీకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది కలగకపోయినా అది చూసినప్పుడు మీకు ఇబ్బంది అనిపించింది కదా, సో మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకున్నారు మీరు కుదిరిన దాంట్లో. సో అలా కూడా జనాలు తీసుకొని మా మీద యాక్షన్ తీసుకుంటారు, కానీ నా పాయింట్ ఏంటంటే మీరు అంటే మాక్సిమం ఒకటి చెప్తాను కదా, ఇంపాక్ట్ చేసినా చేయకపోయినా మా నోటీస్ లోకి నెగిటివ్ వచ్చింది అనుకోండి, మాక్సిమం అంటే ఇప్పుడు 100 వచ్చినాయి అనుకోండి, దాంట్లో ఒకటో రెండో అన్న మా నోటీస్ లోకి వచ్చితే రియాక్ట్ అవుతాం గ్యారంటీ. ఓకే, డైరెక్ట్ గా రియాక్ట్ అవ్వకపోయినా మీరు అన్నట్టు ఇట్లా బ్యాక్ ఎండ్ లోనే రియాక్ట్ అవుతాం. యా బట్ నా పాయింట్ ఏంటంటే ఎందుకంటే అదేదో నాకు మీ మీద ఇగో ఉంది ఇదే అని కాదు, సి ఐఎమ్ ఆన్సరబుల్ టు సమ్ థౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆల్సో కదా, ఐ కాంట్ లెట్ యూ గైస్ డిసప్పాయింట్ దెమ్ కదా, వెన్ ద ఫిల్మ్ ఇస్ డూయింగ్ గుడ్ అండ్ వెన్ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ ఐ కాంట్ లెట్ యూ గైస్ డిసప్పాయింట్ దెమ్ కదా, సో వీ నీడ్ టు టేక్ యాక్షన్ ఆన్ దోస్ థింగ్స్, దాట్ ఇస్ నాట్ అది నేనేం డినై చేయట్లేదు యాక్షన్ తీసుకున్నాను అని కూడా, యాక్షన్ తీసుకున్నందుకు ఏం ఫీల్ అవ్వట్లేదు కూడా, అది మీరు కరెక్ట్ నేను కరెక్ట్ అను అనదర్ ఇట్ డస్ ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ, నేనేంటి ఐ షుడెంట్ డిసప్పాయింట్ లాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ హు ఆర్ హ్యాపీ దట్ ద ఫిల్మ్ వర్క్డ్ అని. ఇట్ అప్పుడు సమ్ ఆఫ్ దీస్ ట్వీట్స్ విచ్ డిగ్రేడ్ ద ఫిల్మ్ కదా, వీ డోంట్ యాక్సెప్ట్ దోస్ ట్వీట్స్, మాకు నోటీస్ లోకి వస్తే తీసేస్తాం, స్ట్రైక్ చేసేస్తాం ఏదైనా. లేదు అంటే యా మేబీ యూ మిస్అండర్స్టూడ్ అది, కానీ జరిగింది అదే యాక్చువల్గా ఏంటంటే, నేను అప్పుడు మీరు వీడియో ఆబ్వియస్లీ ప్లే చేయరు ఎందుకంటే అంటే ఆబ్వియస్ అజెండా ఉంటుందని మీరు ప్లే చేస్తుంటారేమో, కానీ ప్లే చేస్తే నేను వెంటనే ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా ఈ స్నో స్టామ్ జరిగింది మా దగ్గర, యూజువల్లీ థియేటర్ కూడా ఫుల్ అవ్వదు అలాంటప్పుడు, అసలు పెట్టకూడదు బాబు మీరు అలాంటప్పుడు పెట్టకూడదు, అసలు అన్ని లాజికల్ మీకే తెలిసి స్నో స్టామ్ ఉంది అన్ని ఉన్నాయి, వీక్ డే మధ్యాహ్నమో ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు, మీరు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఆ ట్వీట్ పెట్టకూడదు కదా, జనం లేరు అన్నది ట్వీట్ కాదు వీడియో థంబ్నైల్, థంబ్నైల్ అదే పెట్టకూడదు కదా, అన్ని లాజిక్స్ మీకే తెలిసిన పెట్టకూడదు కదా. వీడియో స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ నేనే చెప్పాను లైక్ ఫ్యాన్స్ అయితే సినిమా బాగుంటది, మరి ఒరిజినల్ చూసాను చెప్పి అదే చూడరు, చూడకుండా ఏంటంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనా మీరు అనేది అదే ఇప్పుడు గుంటూరు కారం అని హెడ్డింగ్ చూసి గుంటూరు అని పెట్టాం అనుకుంటున్నారు, మీరు టైటిల్ చూసే కదా అనుకుంటున్నారు, అట్లానే మీ తమ్ముడు ఏం చూసే రియాక్ట్ అవుతాం, లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరం మాకేముంది, మీరు లోపలికి వెళ్ళి కథను ఫాలో అవ్వకుండా గుంటూరు అని గుంటూరు అని టైటిల్ పెట్టారు కాబట్టి గుంటూరు తిరుగుతున్నాడు హీరో అన్నాయి సార్ కదా, సింపుల్ గా కథను ఫాలో అవ్వకుండా, అలానే నేను కూడా లోపలికి వెళ్ళి మీ ఇంటర్వ్యూని ఫాలో అవ్వచ్చు, మీ వీడియోని ఫాలో అవసరం పనండి, మీ తమ్ముడు కి రియాక్ట్ అవుతాం మేము కూడా. సో నా లాజిక్ అదేనండి, మీరు మీరు ఒక సైడ్ ఏమో ఇది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు మీరు చేసుకోండి అంటారు, కానీ ఇంకో సైడ్ ఇలా అండ్ మీకు తెలుసో తెలియదో కానీ చేసుకోండి గురు, మిమ్మల్ని ఏం ఆపట్లేదు కదా, మిమ్మల్ని ఏం మేము ఆపట్లా, మీరు జరిగింది అదే కదండి, సో మీరు అదే ఇప్పుడు మీరు అదే ఎగ్జాక్ట్లీ మీరు చేయగలిగింది మీరు చేస్తారు, నేను చేయగలిగింది నేను చేస్తా, అంతేగాని ఎవరిని ఎవరు ఆపలేరు కదా, నేను చేయగలిగింది నేను చేస్తా, నా కంటెంట్ వాడారు అని స్ట్రైక్ ఆడగలుగుతాను కదా, నేను నా చేతిలో లీగల్ ఇష్యూస్ లీగల్ గా ఉంటాయి కదా, కొన్ని నేను చేయగలిగింది నేను చేస్తా కదా, నేను చేస్తాను కదా, బట్ అదే అన్నానండి లాజికల్ గా ఇప్పుడు మీద చేయగలుగుతారు అని చెప్పి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి స్ట్రాంగ్ ఏవి అనట్లేదు కదా, ఒక ఒపీనియన్ చెప్పినందుకు అదే సినిమా బాగుందంటే వాళ్ళు రియాక్షన్ ఇచ్చినా ఏం చేసినా ఉంచేస్తారు, మీరనే కాదండి ఇన్ జనరల్ నాకు రీసెంట్లీ చాలా సార్ ఎవరైనా అంతే కదా సుశాంత్, నిన్ను పొగిడితే నీకు నచ్చుతుంది కానీ నేను తిడితే నచ్చుతుందా నీకు, తిడితే నచ్చదు కాదండి, ఇప్పుడు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ అందరికి ఉండాలి కదండి, మీరు అన్నారు నా పవర్ లో ఉన్నది నేను చేస్తాను యాక్షన్ తీసుకుంటాను అనేది తీయమన్నట్లు, ఈ పాట కూడా తీయకండి ఉంచండి, ఇప్పుడు నేను అవతార్ గురించి చేసినప్పుడు అరే నువ్వు తీసిన సినిమాలు ఏంటి నువ్వేంటి నీ బతికే నువ్వు అవతార్ గురించి కామెంట్ చేస్తావా అన్న అని నా మీద చాలా మంది అసలు పేరు ఊరు తెలియని వాళ్ళు కామెంట్ చేశారు, ఇప్పుడు అలాంటిది గుంటూరు కారమని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మహేష్ బాబు గారు సినిమా తీసిన సినిమా అని అందరు కామెంట్ చేశారు, వాళ్ళందరికి అర్హత ఉండే కామెంట్ చేశారా, మీరు రివర్స్ లో వెళ్తున్నారు, నా లాజిక్ ఏంటంటే ఎవరన్నా ఎవరి గురించి అయినా చేయొచ్చు, మీకు అర్హత ఉంది వాళ్ళకి అర్హత ఉంది, అర్హత అనే కాన్సెప్టే తప్పు, అర్థమైందని చెప్పి అది నా పాయింట్ అక్కడ నుంచి, మీరు ఎవరైనా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినండి ప్రైమ్ మినిస్టర్ అవ్వనండి ఎవరైనా సరే అర్హత అనేది ఎలా వస్తుంది అండి, ఎవరైనా ఎవరి గురించి మాట్లాడుకోవచ్చు, ఎవ్రీబడీస్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్ కదా, సో అదే ఇప్పుడు మరి అలాంటి నన్ను ఇప్పుడు నన్ను క్రిటిసైజ్ చేశారు నేను అవతార్ గురించి ఏదో అన్నానని, ఇప్పుడు నా సినిమాని క్రిటిసైజ్ చేసాం నేను కదా, బట్ మీరు లూప్ హోల్స్ అన్ని వాడి ఏదో పనిచేసి వీడియో రాకుండా మీకు తెలుసా లేదు, మూడు స్ట్రైక్లు పడితే యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతుంది, సో మీరు ఏంటంటే ప్లస్ మీద ఇదొకటే కాదండి, నాకు అప్పుడు మీరు అన్నారు తమిళ మీడియాలో అన్నారు నువ్వు ఇంకోసారి రివ్యూ పెట్టను, అసలు ఆ రివ్యూ పెట్టినట్టే వదిలేస్తావు ఆ టైప్ లో బ్లాక్ మెయిల్ చేశారు నన్ను విధంగా, నేనేమన్నానంటే నేను కరెక్ట్ గా లీగల్కి వెళ్తున్నాను యూట్యూబ్కి వెళ్దాం, యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది అది నేను కాపీరైట్ వాడనా లేదా అది ఫెయిర్ యూస్ కిందకి వస్తా లేదా అని, మీరు నమ్ముతారో నంబర్ నా మీద ఇప్పుడు మూడు నాలుగు స్ట్రైకులు పడ్డాయి, ప్రతిసారి యూట్యూబ్ దగ్గరికి వెళ్తాను యూట్యూబే డిసైడ్ చేస్తుంది లేదు వీడు లెజిట్ అని, సో ఫర్ ద పర్పసెస్ ఆఫ్ కామెంటరీ క్రిటిసిజం ఆల్రెడీ పబ్లిక్లీ అవైలబుల్ ఉన్న ఫుటేజ్ తీసుకొని వాడచ్చు, యూఎస్ లో చాలా కేసులు అయినా చాలా అదైంది, మీరు వేస్తారు వీడియో పోతే 10 రోజుల తర్వాత వస్తుంది, సో నా ఈ మూడు నాలుగు రివ్యూలు అలానే అయినాయి,
సో నా పాయింట్ ఏంటంటే, నేను ఒకటి అన్నాను అనుకోండి, మీరు నన్ను పచ్చిబూతులు తిట్టచ్చు అండి, లిటరలీ పచ్చిబూతులు తిట్టచ్చు, ఏమన్నా అనొచ్చు, మీ ఒపీనియన్ అది. కానీ మీరు లీగల్గా కూడా ఒకవేళ నేను నిజంగానే ఫోన్ తీసుకెళ్లి పైరసీ ప్రింట్ అని చేశాను అనుకోండి, తీసుకెళ్లి బొక్కలో పడే. చాలా మంది మీరు చూస్తే సినిమా వచ్చిన 2-3 డేసే సినిమాను పొగుడుతూ చాలా ఇంపార్టెంట్ సీన్స్ తీసి పెడతా ఉంటారు. సో అది బాగుందని చెప్పి అది వదిలేసి, లేదు వీడి సినిమా గురించి అది బాగుందని కాదు గురు, అది ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో మేము అది తీయించడానికి 2-3 టీమ్స్ పెట్టుకుని కూర్చుంటాం అన్ని డౌన్ చేయడానికి, కానీ ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వస్తున్నాయి ఎన్ని డౌన్ చేస్తాం చెప్పి, మాక్సిమం మేజర్ మేజర్ పొజిషన్స్ ఉన్నాయి, కొంచెం రీచ్ ఎక్కువ ఉన్న హ్యాండిల్స్ ఇట్లాంటి అన్ని చూసి మాక్సిమం డౌన్ చేస్తాం మేము కూడా. ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ ఆపలేము కదా, దాన్ని ఏం చేయగలుగుతాం మేము కూడా ఇంకా. సో నేను అదే చెప్తాడు, మీరు కూడా నా చూడండి అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ నా పాయింట్ ఏంటంటే, ప్రతి హీరోకి నేను చాలా ఆబ్జెక్టివ్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడు మ్యాడ్ సినిమా ఉంది, నేను నా వల్ల ఎంత కుదిరితే అంత వెళ్ళండి చూడండి అని చెప్పి బాగా చేశాను వీడియో. సో ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్టివ్. ఇప్పుడు మీరు ఏదో నా మీద చేశారని చెప్పేసి నేను ఏదో పెట్టుకుని అలాగే ఉండదు. సో ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ఎక్సైటెడ్ టు టాక్ టు యూ, ఎందుకంటే అది ఏదో జరిగిందో జరిపోయింది. సో వి ఆల్ మూవ్డ్ ఆన్. కాకపోతే నా లాజిక్ ఏంటంటే, ఈ పద్ధతి కొంచెం ఎక్కువైపోతుంది అండి రీసెంట్లీ. మీరు నమ్మరు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనుకుంటా రీసెంట్లీ అది ఓరు ఊరు పేరు బైరోకన్ వచ్చింది కదా, అందులో ఒక ఫుటేజ్ వాడలేదు. ఇప్పుడు ఇదే ఉందా, ఇదే గోడ, ఇదే వీడియో పెట్టాను. వాళ్ళు ఏం చేశారు తెలుసా, నా వీడియో మొత్తం డౌన్లోడ్ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నారు. అదొక వీడియో సాంగ్ కింద యూట్యూబ్ కి చెప్పి వీడు మా వీడియో సాంగ్ మొత్తం కాపీ కొట్టాడు, వీడియో మొత్తం బ్లాక్ చేసి పడాడు అన్నారు ఓవర్ నైట్. అర్థమైందా, అది మంచి టాక్టిక్ అని చెప్పండి. సో నన్ను ఇంకొకటి ఆపారు పూల చొక్కా అని, మిగతా వాళ్ళందరూ రివ్యూలు వచ్చేసినాయి సినిమా బాగాలేదు అది ఇది అని, అది కూడా సబ్జెక్ట్ ఒపీనియన్, బాగుండొచ్చు జనాలకి. బట్ అర్థమైంది కదా, ఏదో వచ్చేసి తొక్కేయాలి ఆపేయాలి అంటే. నా పాయింట్ ఏంటంటే, జనాలు నచ్చితే చూస్తారు. మీరు కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా, జనాలు నచ్చితే చూస్తారు, లేకపోతే ఇప్పుడు మంచి సినిమా బాగాలేదంటే నన్నే తిడతారు, నన్ను తిట్టి మరి వెళ్ళి చూస్తారు. సో మై పాయింట్ ఈజ్ లెట్ ఇట్ బి, మంచి చేసినప్పుడు మంచి చేస్తుంది, చెడైతే చేయదు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరే చూడండి, నేను ఎవరిని, ఐ వాజ్ నోబడి, నాకు సినిమా గురించి మీరు గట్టిగా 10 క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఎరిపాప అయిపోతాను నేను. సో నా వాల్యూ నా ఒపీనియన్ తీసుకొని ఒకటి సినిమాకి వెళ్తాడు వెళ్ళడు అర్థమవుతుందా? అండ్ నేను నా వీడియోస్లో కూడా ఎక్కడ ఎవరిని ఎవరిని కించపరిచినట్టు కానీ, వాడు వీడు అని కానీ లేకపోతే బూతులు కానీ నెవర్, బికాజ్ అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తిట్టచ్చు ఎవరన్నా కానీ అది నాకు నచ్చదు, నేను చేయను. సో అది వాట్ ఎమ్ ట్రైయింగ్ టు సే, స్పీచ్ లాగా అంతే. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ఒకే దాంట్లో సస్టైన్ అవడానికి ట్రై చేస్తున్నాం కదండి, మీరు మీ సినిమా తగ్గిపోవాలి, మీ సినిమా తొక్కేయాలి. మీడియా వాళ్ళకి చాలా సార్లు నేను రాజుగారు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ లో చెప్పడానికి ట్రై చేస్తాం, మీడియాను సినిమా ప్రొడ్యూసర్లు గానీ సినిమాలు గానీ కో ఎగ్జిస్ట్ అవ్వాలి, ఇదే వార్ కాదు అని, కానీ ఎవరు మా మాట ఏమి అర్థం చేసుకోవట్లేదు. బట్ మీరు ఇందాక లేదు, ఇందాక మీరు అన్నారు కదా మీకు ఒక విధంగా ఇబ్బంది అయింది నా వీడియో వల్ల అని. బట్ ఇన్ హైండ్ సైట్ అది ఫేర్ కాదని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే సి, ఇప్పుడు నిజంగానే నేను ఏమన్నా చేస్తుంటే, నిజంగా ఏమైనా కావాలన్నా చేస్తుంటే, సరే ఈడో ఎదవా ఈడవడీడు జఫ్ఫ పిల్ల బచ్చగాడు అనుకుని వదిలేయాల్సి ఉండేది అన్న నా ఒపీనియన్ అంతే. దెన్ అగైన్ మీరు పెద్దవాళ్ళు, సో మీకు ఆబ్వియస్లీ పెద్ద చిన్న ఏం లేదు గురు, ఎప్పుడు హర్ట్ అయిన విషయం ఇప్పుడు ఎలా ఉంటది అంటే, పెద్ద చిన్న ఏం లేదు, జరిగిన ఇన్సిడెంట్ ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది మాకు అనవసరం. ఆ ఇన్సిడెంట్ హర్టింగ్ గా ఉంటుంది ఫ్యాన్స్ కి, పెద్ద హీరో సినిమా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ గానీ అది మీరు చేసిన ఏ చిన్న పని అయినా ఎంత చిన్న వాళ్ళు చేసినా అది ఫ్యాన్స్ కి హర్టింగ్ గా ఉంటుంది అనిపిస్తే మేము రియాక్ట్ అవ్వాలి, ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని తిడతారు కదా, ఏం పీకుతున్నారా ఆ పెడుతున్నారు కదా ఇట్లా ఇట్లా, మీరేం రియాక్ట్ అవ్వరా ఇది అది అని ఫ్యాన్స్ అడుగుతారు కదా మమ్మల్ని. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి అట్లీస్ట్, ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అందరూ ఆ ఫ్యాన్స్ ఈగోని హర్ట్ చేయకుండా ఉండడం, ఫ్యాన్స్ ఈగో సాటిస్ఫై చేయడమే మా రెస్పాన్సిబిలిటీ అవుతుంది పెద్ద సినిమా. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఒకటి ఒప్పుకోవాలి కదండి, ఈయనవే లైక్ ఫ్యాన్ సర్వీస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఇంకా చెప్తూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు. అది కూడా క్వశ్చన్ రాసుకున్నాను యాక్చువల్లీ, ఇఫ్ యూఆర్ ఓకే వీ కెన్ మూవ్ ఆన్, ఆర్ ఇంకేమైనా మాట్లాడదాం అంటే వీ కెన్ దట్స్ ఓకే వీ విల్ మూవ్ ఆన్ వీ విల్ మూవ్ ఆన్. ఈ ఫ్యాన్ సర్వీస్ అది ఇది అన్నారు కదా, ముందు నుంచే రాసుకుని పెట్టుకున్నాను. సో బేసిక్ గా కొన్ని సీన్స్ ఫ్యాన్స్ కోసం తీస్తాం, ఆర్ ఫ్యాన్స్ ఆర్ ఆర్ ప్రయారిటీ వెన్ మేకింగ్ మూవీస్ విత్ బిగర్ హీరోస్ అంటారు కదా. సో నా క్వశ్చన్ ఏంటంటే, రెవెన్యూ వైజ్ మీకు ఆబ్వియస్లీ అన్ని తెలుసుంటాయి కాబట్టి, ఫ్యాన్స్ నిజంగా అంత సబ్స్టాన్షియల్ పోర్షన్ అండి, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కానీ ఇది కానీ, లేదా జనరల్ ఆడియన్స్ వస్తే చాలా బాగా డబ్బులు వస్తాయి, లేదు ఫ్యాన్స్ రిపీట్ షోల వల్ల ఎక్కువ వస్తాయి, మరి అలా ఉంటుందా అంటే బిజినెస్? ఫ్యాన్స్ దగ్గరికి వచ్చేప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ద ఫైనాన్షియల్ థింగ్, ఎప్పుడు అని ఫైనాన్షియల్ కోసం కాదు కదా. ఒక పెద్ద హీరో సినిమా తీస్తున్నప్పుడు ఫ్యాన్స్ మనం ఇచ్చే ఏ ట్వీట్ గానీ మనం ఇచ్చే ఏ కంటెంట్ గానీ ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యారు అంటే ఇట్ గివ్ అస్ దట్ ఎక్స్ట్రా కిక్ కదా. ఫ్యాన్స్ అని ఇప్పుడు పెద్ద హీరో సినిమా చేసినప్పుడు తర్వాత సినిమా థియేటర్కి వచ్చిన జనరల్ ఆడియన్స్ చూసి బాగుందంటారా బాగా పక్కన పెడితే, ముందు బిఫోర్ రిలీజ్ మార్నింగ్ షో పడేదాకా సినిమాని మోసేది ఫ్యాన్స్ కదా,
ఆ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడం మన బాధ్యత కదా. అంతవరకు అక్కడ వరకు ఫ్యాన్స్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తారు సినిమాకి, ఒక ఆ హైప్ తీసుకురావడానికి కానీ, సినిమా నీ భుజాన్ని మొయ్యటానికి కానీ, అన్నిటికీ ఆ మార్నింగ్ షో పడేదాకా ఫ్యాన్స్ కి నచ్చేటట్టుగా కంటెంట్ ఇవ్వటం మన బాధ్యత, అట్లీస్ట్ అక్కడ వరకు ఎట్టి. దాని తర్వాత మార్నింగ్ షో ఎలా ఫ్యాన్స్ చూస్తారు, ఫ్యాన్స్ టాక్ స్ప్రెడ్ చేస్తారు, ఫ్యాన్స్ సినిమాని మోస్తారు, అని కాదంటే జనరల్ ఆడియన్స్ వచ్చేదాకా ఫ్యాన్స్ అయితే సినిమాని మోసేది ఫస్ట్. ఓకే, సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇది అంటారు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ ఎందుకు అలా ఉందంటే, క్వైట్ ఆనెస్ట్లీ నంబర్ చాలా మంది కానీ నాకు ఏ సినిమా ఏ హీరో ఫ్యాన్ ఫ్యానిజం అదంతా లేదు ఎప్పుడు. సో సినిమా బాగుంటే వెళ్తా ఆ టైప్ లో ఉంటుంది. సో నాలాంటి ఆడియన్స్ మీ దృష్టిలో చాలా తక్కువ పర్సెంటేజ్ అలా ఉంటారా, అలా ఏం లేదు అలా అంత తెలియదు అంటారా? ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మేము ఆడియన్స్ ప్రొడ్యూసర్ గా ఆడియన్స్ ఏం డిఫరెన్షియేట్ చేయరు, ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు, ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ తక్కువ చూస్తారు అనేది డేటా ఎవరి దగ్గర ఏమి లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ ఒక కంటెంట్ వచ్చినప్పుడు, ఇప్పుడు గుండ్రకారం ఉంది, మహేష్ బాబు గారి సినిమా ఉంది, ఒక ఫ్యాన్ కంటెంట్ వచ్చి ఇప్పుడు ఒక మెలడీ సాంగ్ ఇచ్చాము అది ఫ్యాన్స్ కే నచ్చలేదు, కానీ జనరల్ ఆడియన్స్ చాలా మంది నచ్చింది. ఇప్పుడు చాలా మంది సినిమా పాట బాగానే ఉంది అన్నారు. సో ఇప్పుడు నేను ఏం ఒపీనియన్ తీసుకున్నా, ఫ్యాన్స్ ఒపీనియన్ తీసుకున్నా, జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ తీసుకున్నా, అలాగే ఉండదు కదా. మనం చేసేది చేస్తాం కానీ మాక్సిమం ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఆ మెలడీ సాంగ్ అయిన తర్వాత పుచ్చి మడత పడితే ఇచ్చాము. పుచ్చి మడత పెడితే కూడా ఫస్ట్ ఫ్యాన్స్ అందరూ మహేష్ గారు బాగా డాన్స్ చేశారు, ఆశగా ఉంది, అన్ని బాగుంది అన్నారు. కానీ జనరల్ ఆడియన్స్ ఏంటి కుర్చీ మడత పెడితే అంటే ఎలా వాడారు అని జనరల్ ఆడియన్స్ ట్విట్టర్ లో కొంతమంది గోల్ చేశారు. ఇప్పుడేమో అది నేషన్ వైడ్ సెన్సేషన్ అయిపోయింది సాంగ్. ఇప్పుడు ఐపీఎల్ చెన్నైలో ఫస్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్ ప్లే చేసినప్పుడు, ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా పాట ప్లే చేశారు చెన్నైలో, హైదరాబాద్ లో కాదు. మరి ఇప్పుడు అది నేషన్ వైడ్ సెన్సేషన్ అయిపోయింది కదా. మరి ఇప్పుడు అందుకే అంటున్నాను కదా, ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని ఎవరు చెప్తారు? లేదు, కరెక్ట్ తప్పని కాదండి. సో నా లాజిక్ ఏంటంటే, మీరు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు సినిమాలో, సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటారు అంటే దానికి కొంచెం అవుట్ ఆఫ్ ఆబ్వియస్లీ కొన్ని మూమెంట్స్ కొన్ని కొన్ని ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి పెద్ద హీరో సినిమాలో పెట్టాల్సిందే, అది తప్పదు. పెద్ద హీరో సినిమాలో కొన్ని కొన్ని ఫ్యాన్స్ ఎలిమెంట్స్ ఉంచాల్సిందే కదా, మనమేమి ఫ్యాన్స్ కి ఎవేగా వెళ్ళలేము సినిమాకి ఇప్పుడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వస్తుందా, డైరెక్టరా, లేకపోతే హీరోనా, అందరు కలిపి ఇంకా లేదండి ఫ్యాన్స్ కోసం చేయాలంటే కంబైన్ ఎఫర్ట్ ఉంటుందా? అలాగే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తున్నప్పుడు ఆయన ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ పెట్టుకోవాలనేది ఆయనకి ఉంటది కదా లోపల, అంతేం ఏవేగా ఉంటారు కదా థాట్ ప్రాసెస్ ఆయనది కూడా. అంటే ఇప్పుడు మీరు కమెంట్ చేయనక్కర్లేదు కానీ నాకు రీసెంట్లీ ఎందుకు అనిపించింది అంటే, పవన్ కళ్యాణ్ గారిది ఒకటి వచ్చింది రీసెంట్ ఎలక్షన్ కమిషన్, దానికి కూడా వెళ్ళింది, మీరు చూసుంటారు కదా, గ్లాస్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది కొంచెం పొలిటికల్ యాంగిల్ టైప్ లో. సో వితౌట్ లైక్ ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అలాంటి సీన్ ఒకటి పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దే ఎంజాయ్, ఓ వావ్ ఎస్ మా హీరో అది ఇదని. కానీ ఆపోజిట్ పార్టీస్ జనాలు కూడా ఉంటారు, దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు, కానీ వాళ్ళని కొంచెం అవర్జన్ టైప్ ఉంటుంది కదా, ఎందుకురా ఇంత లేపుకున్నారు మిమ్మల్ని మీరు. ఆర్ చాలా సార్లు హీరోలో వాళ్ళ బ్రదర్స్ నో, లేకపోతే వాళ్ళ ఫాదర్ నో ఆర్ తాతను అలా రిఫరెన్స్ తీసుకొస్తారు కదా, ఆబ్వియస్లీ ఫ్యాన్స్ విల్ బి వెరీ హ్యాపీ, కాదనట్లేదు. మిగతా సెట్ ఆఫ్ ఆడియన్స్ కొద్దిగా ఉంటుంది కదా, అండ్ కొన్ని కొన్నిసారి అన్నాచురల్ గా కూడా వస్తుంటది, అవసరం లేకుండా కూడా తీసుకొచ్చి ఆ డైలాగ్ చెప్పించడం కోసం. బట్ యా, విజువల్స్ క్లాబ్స్ వస్తాయి, అర్థం ఉందా, ఇది ఉంటది అది ఉంటది. బట్ ఓకే, ఫ్యాన్స్ కి ఆ హై ఉంటది కాబట్టి కొన్ని కాంప్రమైజ్ చేయాలంటారు, అంతేనా? ఆబ్వియస్లీ చేయాలండి, పర్లేదు. ఇప్పుడు మీరు అన్న చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ కి అది ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, కానీ మాక్సిమం పెద్ద హీరో సినిమాల్లో ఫ్యాన్స్ ప్లీజింగ్ స్టఫ్ పెడితే ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. మీరు అన్న ఆ చిన్న పర్సంటేజ్ అది ఉండొచ్చు, కానీ ఫ్యాన్స్ ప్లీజింగ్ స్టఫ్ ఎప్పుడైనా అందరికి హ్యాపీ. అది నెక్స్ట్ ఇంకా మళ్ళీ యాక్చువల్లీ రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుదాం అనుకుంటున్నాను, ఇందా నుంచి డిస్కషన్ రివ్యూర్ అంటున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు ఒక రివ్యూర్ గా టిల్లు స్క్వేర్ నుంచి టిల్లు స్క్వేర్ లో టిల్లు స్క్వేర్ సినిమా ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్వైట్ ఆనెస్ట్లీ నాకు ఫస్ట్ అయితే ఒకటండి, సిద్ధు గారి మీద ఎవరి మీద నమ్మకం లేకపోయినా సిద్ధు గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన చూసినంత వరకు నాకెవడు మంచి స్టోరీలు రాయట్లేదు, అమ్మ నేనే కూర్చొని రాస్తా అన్నట్టు ఉంటారు ఆయన. సో ఆబ్వియస్లీ దాని మీద కొంచెం హోప్ ఉందండి. కాకపోతే ఆ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో నాకు చాలా అన్యాచురల్ గా అనిపించింది. నేను ఆ వీడియోలో కూడా దాంట్లో చెప్పాను, ఎలా అంటే ఫస్ట్ ఒక సీన్ వస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది, ప్లస్ ఈ మధ్య లిప్ సింక్లు కూడా చాలా ఏదో తేడా ఉందండి. నాకు తెలిసి ప్రాసెస్ ప్రాబ్లమ్ ఏమో తెలియదు, కానీ మీరు మళ్ళీ ఒకసారి ట్రైలర్ చూస్తే ఆ కార్ లో కూర్చొని లిప్ కి సీన్ దగ్గర డైలాగ్ ఒకటి చెప్తారు, లిప్ వేరే మూమెంట్ వస్తుంది ఒక చిన్న బిట్ వరకు, మీరు చూడండి మళ్ళీ ఒకసారి. సో ఆ పార్ట్ ఎందుకు అది కొంచెం డిఫరెంట్ అనిపించింది, ఐ డోంట్ నో మూవీలో సెట్ అయిపోయి ఉండొచ్చు. బట్ అదర్ దాన్ ద ట్రైలర్ కూడా అది చూస్తే నాకు ఒక ఎక్సైట్మెంట్ టైప్ అనిపిల, ఎందుకో ఒక సీన్ చూపించి ఇంకొక సీన్ చూపించి ఒక సాంగ్, ఆర్ మీరు చాలా క్లవర్ గా స్టోరీ ఏం జరుగుతుంది ఎవరికి తెలియకూడదు అన్నట్టు అలా పెట్టారా. సో నాకు క్లవర్ గా ఏమీ లేదు సుశాంత్,
చాలా ప్లెయిన్ గా ఫ్లాట్ గా చెప్తున్నాను, కథ చెప్పలేము ఆ సినిమాలో. ఆ ట్రైలర్ ఎందుకు కట్ చేసామంటే జస్ట్ వి జస్ట్ వాంటెడ్ ఎంటర్టైన్ ద ఆడియన్స్, సిద్ధు ఎలా ఉంటాడు అని చెప్పడానికి తిల్లు స్క్వేర్ లో. కథ చెప్పలేము కదా. కథ చెప్పడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోషన్ జరుగుతుందా లేకపోతే ఒక ఫ్లో వెళ్తుందా, నాకు ఎందుకు ఆ ట్రైలర్ కట్టండి, మీరు కావాలా చేశారా లేకపోతే ఏమో తెలియదు, కానీ నాకు పర్సనల్లీ ఆ ఎక్సైట్మెంట్ అయితే అంత పుట్టిదిలా. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వై, బట్ ఓవరాల్ ప్రోడక్ట్ సరే. ఈ ట్రైలర్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్ వద్దులేండి, నేను అనేది ఏంటంటే అందుకే మీరు టిల్లు స్క్వేర్ సినిమా ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. నా ప్రెడిక్షన్ వచ్చేసి అయితే చెప్పొచ్చలేదు, కానీ పాజిటివ్ గా తీసుకోండి. నా వే ఆఫ్ వర్డింగ్ అని ఏమన్నా హార్ష్ అనిపిస్తే రియలీ సారీ, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉంటే మాత్రం, అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఉంది, అమ్మాయి వస్తుంది, ఏం జరుగుతుంది, ఏంటి, చంపాడా వీడు చంపలేదా, కేసు నుంచి ఎలా బయటపడతాడు అనేది ఒకటి ఇది ఉంటుంది. ఒకవేళ మీరు ఇదే సినిమాలో అదే కాన్సెప్ట్ పెట్టి అదే ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం జనాలకి బోర్ కొడుతుందని నా ఫీలింగ్. లేదు కొంచెం సంథింగ్ యూనిక్ గా ఉంటది, జనాలకి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది అంటే బాగుంటుంది. అర్థం నేను చెప్పేది, ఒక అమ్మాయి వస్తుంది, మళ్ళీ మనోడు అమ్మాయికి పడిపోతాడు కొంచెం సాఫ్ట్ గా స్వీట్ వర్డ్స్ మాట్లాడాక, అండ్ దెన్ అమ్మాయి వీడిని ఒక ట్రాప్ లేసి వెళ్ళిపోద్ది, మళ్ళీ టిల్లు బుర్రవాడో లేకపోతే లక్ కుదిరో ఏదో కుదిరి బయటపడ్డాడు అనుకోండి, ఇట్ ఈస్ ద సేమ్ ఇది కదా. సో ఐ డోంట్ నో, వర్కౌట్ అవ్వచ్చు, నేనే పెద్ద మాంత్రికుడిని కాదు, బట్ నాకు అలా అనిపిస్తుంది. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ అగైన్ కొంచెం స్కేల్ మార్చో లేకపోతే అది మారుస్తే దెన్ ద మ్యాజిక్ ఆఫ్ ఇట్ వర్కౌట్ దా మళ్ళీ అని ఒకసారి అయిన మ్యాజిక్. ఎందుకంటే నాకు తెలిసి టిల్లు ఎందుకు వర్కౌట్ అయ్యిందంటే మెజారిటీ ఆఫ్ ఇట్ వాజ్ క్యారెక్టర్, అంటే అసలు ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు లేదు, చాలా ఫన్నీగా ఉంది, చాలా యూనిక్గా ఉంది, ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లోరేషన్ కి సినిమా అంతా అయింది. సో మళ్ళీ కొత్త ఆస్పెక్ట్ లేకుండా, అవును బై ద వే ఇంకోటి అడుగు అనుకున్నాను, ఆ కంటిన్యూషన్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు పార్ట్ వన్ అయిపోయింది, పార్ట్ వన్ తర్వాత ఫుల్ డబ్బులు వచ్చేసినాయి అన్నట్టు చూపిస్తారు కదా, హమ్మర్ కార్ లేదో దిగుతారు అలా, అదే కంటిన్యూషన్ లేదు మళ్ళీ మిడిల్ క్లాస్ టైప్ అయినా, ఎందుకంటే ఇల్లు అది చూస్తుంటే మళ్ళీ డబ్బులు లేనట్టే ఉంది ట్రైలర్ లో. ఆర్ కెన్ యూ ఆన్సర్ దట్, ఆర్ చెప్పు చెప్తే స్టోరీ ఏమైనా ఇబ్బంది అవుతుంది? అదేం ఆహా, డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూ లో తక్కువ ఎక్కువ నేను చూపించాను అసలు. ఓకే, ఇల్లు అతని స్పేస్ లో అతనే ఉంటాడు. అంటే దెన్ బ్యాక్ టు వేర్ హీ వాస్, అంతే కదా ఇప్పుడు సినిమా? నో 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 నో, ఇట్స్ నాట్ బ్యాక్ టు వేర్ హీ వాస్. నో నో, బ్యాక్, హీ వాస్ నాట్, హీ ఇస్ నాట్ బ్యాక్ టు వేర్ హీ వాస్. అతను వచ్చిన డబ్బులతో బిజినెస్ పెట్టుకుని హీ విల్ బి వెల్ సెటిల్డ్. ఓకే ఓకే, సో బట్ అదే నా థాట్ అయితే అది మీకు ఏర్పించింది, ఏంటి పప్పగాడు ఏం మాట్లాడతాడు అని అనిపించుంటది. అంటే నేను రివ్యూస్ ఎలా ఆలోచిస్తారా అని అడుగుదామని. లేదు, ఆ రివ్యూ క్వైట్ ఆనెస్ట్ రివ్యూర్ కూడా అండి, చాలా మంది ఏదో అంటారు రివ్యూ రివ్యూ క్రిటిక్ అని చెప్తున్నా, నామ నిశాన సినిమా విషయంలో మనకు ఏమీ తెలియదండి నాకు. ఆ రివ్యూ అని కూడా ఎందుకు రాస్తానంటే, మామూలుగా ఈ స్పేస్ లో మూవీ రివ్యూ అంటే ఇప్పుడు మూవీ ఒపీనియన్ అని పెట్టారు అనుకోండి, ఆ సర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేస్తే రాదేమో అన్నట్టే పెడతానే తప్ప, నేను ఎప్పుడు ఐ డోంట్ క్లెయిమ్ మై సెల్ఫ్ యాజ్ రివ్యూయర్. అండ్ మీరు గట్టికి ఇప్పుడు అరే నువ్వు స్క్రీన్ ప్లేకి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పు అని అనుకో, నాకు తెలియదు, నేను ఒక కామన్ జనరల్ ఆడియన్స్ అంతే, లైక్ నాట్ ఇన్ టు మూవీస్ ఆర్ మూవీకి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అలాంటివి ఏం లేవు. సో అంటే ఇప్పుడు మిగతా రివ్యూ రాసే వాళ్ళందరూ ఏమన్నా సర్టిఫికేట్ చేశారా ఏంటి, రివ్యూ సర్టిఫికేషన్ ఉందా ఏంటి ఎవరికన్నా? అలా కాదు, నేను చూసినంత వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇండస్ట్రీ మీద, చాలా అవగాహన ఉంటుంది వెనకాల ఏం జరుగుతుంది ఏంటి, కొన్ని బుక్స్ అయినా చదువుకుని. అలాగే ఒక సినిమా రివ్యూ రాయడానికి ఎవరికైనా ఏదన్నా సర్టిఫికేషన్ ఉంటుందా, ఏదన్నా రికగ్నైజ్డ్ ఏజెన్సీ? బస్ నువ్వు చాలా మంచి రివ్యూ సినిమాల్ని అనలైజ్ చేయడానికి నీకు చాలా మంచి గ్రిప్ ఉంది నీకు అట ఆ ఇండస్ట్రీ మీద కానీ ఆ క్రాఫ్ట్ మీద కానీ, ఆడ సర్టిఫికేట్ ఇస్తే రివ్యూలు రాస్తున్నారా? అవి ఏమండి ఉంటారేమో అలా నాకు తెలియదు, నాకైతే అలాంటివి ఉండదు. బట్ నేను చెప్తున్నా అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ మరి ఎలా, మరి ఇంక ఎవరు కరెక్ట్ ఎవరు కాదనే ఉంది, ఎవరైనా ఇంకా ఎవరు ఇచ్చినా ఇచ్చే ఎవరు అందరు రివ్యూలు ఇచ్చేస్తున్నారు ట్విట్టర్ లో, సో ఇంక ఎవరు ఇచ్చినా ఒకటే ఇంకా మాకు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇంకా అందుకే దాని ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి. సో మీరు ఇప్పుడు నా రివ్యూకి రివ్యూ ఇవ్వండి, ఇందాక నేను చెప్పింది లేదు బొక్క అలా ఉండదు. నేను అదే చెప్తున్నాను ఆడియన్స్ కి కూడా మీ ద్వారా, టిల్లు క్యారెక్టర్ ఎలా నచ్చింది అనేది. టిల్లు మీరు అన్నట్టు ఒక తన గర్ల్ ఫ్రెండ్ రూమ్ ఫ్లాట్ లోకి వెళ్తే అక్కడ ఒక డెడ్ బాడీని చూస్తే అక్కడ నుంచి ఆ మర్డర్ తను చేశాడా చేయలేదా, మర్డర్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఫస్ట్ పార్ట్. ఆ సిచ్యువేషన్స్ లో టిల్లు ఉన్నప్పుడు టిల్లు పడిన టెన్షన్ కి, ఆ అమ్మాయితో టిల్లు పడిన ఇష్యూస్ కి వచ్చిన హ్యూమర్ జనరేట్ అయిన సీన్స్ టిల్లు వన్. ఇప్పుడు అదే ఇంకొక అమ్మాయి ద్వారా, ఇప్పుడు ఒక లవ్ స్టోరీ జరిగింది టిల్లు స్టార్ట్ లో, ఒక అమ్మాయి కలిసింది, ఆ అమ్మాయి మూలం ప్రాబ్లమ్ లో పడ్డాడు, బయటపడ్డాడు, సినిమా అయిపోయింది అక్కడతో ఆ లైఫ్ లో. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి నేహాన్ అయితే కలవడు కదా, సరే రాధికాన్ అయితే కలవడు కదా. సో మళ్ళీ టిల్లు లైఫ్ మూవ్ ఆన్ అయిన స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక అమ్మాయిని కలిసాడు. ఇప్పుడు మళ్ళీ ఒక ఒక బ్రేకప్ అయిన తర్వాత ఇంకో అమ్మాయిని కలవమని ఏం లేదు కదా లైఫ్ లో. డెఫినెట్లీ, ఇప్పుడు
సో నెక్స్ట్ ఇంకొక అమ్మాయితో అమ్మాయి దగ్గరికి మళ్ళీ మూవ్ ఆయన అయిపోయాడు లైఫ్ లో, ఇంకొక అమ్మాయి తగిలింది లైఫ్ స్లోగా మూవ్ స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి అనుకోని బ్యాడ్ టైం ఏంటంటే సిద్ధు టిల్లుది, సిద్ధు చెప్పినట్టు ట్రైలర్ లో కానీ మేము చెప్పినట్టు ప్రాబ్లమాటిక్ అమ్మాయిలు టిల్లుకే తగులుతున్నారు. ఈ అమ్మాయి ద్వారా ఇంకొక ప్రాబ్లం లో పడ్డాడు. ఎలాంటి ప్రాబ్లం లో పడ్డాడు, ఎలా బయటకు వచ్చాడు అనేది డిఫరెంట్ యాంగిల్. సో హ్యూమర్ ఎలా క్రియేట్ చేసాము అనేది ఆ సిచ్యువేషన్స్ నుంచి హ్యూమర్ వచ్చింది ఫస్ట్ పార్ట్ లో. ఈ సిచ్యువేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ పార్ట్. ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్ లో కూర్చున్నప్పుడు డెఫినెట్ గా ఆ సిచ్యువేషన్స్ లో సిద్ధు చేసింది ఖచ్చితంగా నవ్వుతారు. దట్స్ వేర్ వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్. అండ్ ఇంకోటి చెప్దాం అనుకుంటా, యూజువల్లీ చాలా రీషూట్ జరిగినాయి దీనికి అని విన్నాను. సో ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ రీషూట్ జరగడం కాదు, రీషూట్ అన్న దానికి టిల్లుకి ఏంటంటే సిద్ధు జనరల్ గా వెన్ ఈస్ రైటింగ్ ఇట్ హిమ్సెల్ఫ్ చాలా రాసుకుంటాడు. సో ఎంత వరకు అవి స్క్రీన్ మీదకి వెళ్ళేప్పుడు హ్యూమర్ గా కన్వర్ట్ అవుతున్నాయి అని సిద్ధుకి తెలియదు, పేపర్ మీద మాకు తెలియదు. చెప్తున్నప్పుడు అన్ని నవ్వొస్తాయి సిద్ధు చెప్తున్నప్పుడు. సో ఒకసారి స్క్రీన్ మీదకి వెళ్ళి తీసుకుంటాం చూసిన తర్వాత సిద్ధువే జడ్జ్ చేసుకుంటాడు ఫస్ట్ ఇవి పండుతున్నాయా ఇవి పండట్లేదా అని. పండని పోర్షన్స్ ఏమైనా ఉంటే అప్పుడు సిద్ధు దాన్ని కొంచెం ఆల్టర్ చేసుకుని తీసుకుంటాడు. దాన్ని రీషూట్ అని కాదు, దాని ప్రాసెస్ టిల్ ద మేకింగ్ ఆఫ్ టిల్ ఇస్ లైక్ దాట్. ద ఫస్ట్ పార్ట్ ఆల్సో వాస్ లైక్ దట్, దిస్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ ద ఫిల్మ్ అగైన్ ఆర్ రీషూటింగ్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ వి టాక్ అవుట్ ఆల్ ద గుడ్ పోర్షన్స్ ఆఫ్ ద షూట్ అండ్ దెన్ సీ హౌ ఇట్స్ వర్కింగ్ అండ్ దెన్ వి మేక్ ఇట్ యాస్ అ ఫిల్మ్ లైక్ దాట్. సో యా ఇది గుడ్ అండి. కాకపోతే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రీషూట్ జరగడం వల్ల డూ యూ థింక్ ఫిల్మ్ కంటిన్యూటీలో కానీ ఆర్ ద వే ద క్యారెక్టర్స్ లుక్ కానీ అది కొంచెం తేడా కొట్టే ఛాన్సెస్ ఉంటాయంటారా, లేకపోతే ఇట్స్ నాట్ రిలెవెంట్ ఈ సినిమాకి? పర్లేదా, జనరల్ గా ఇందాక మీరు అన్నారు కదా లిప్ సింక్ ఎందుకు పోతుంది ఇది అది అని కొన్నిసార్లు మీకు తెలియ అర్థంగా చూడట్లేదు అని. ఎందుకు అవుతుందంటే మేము సెట్ లో ఉన్నప్పుడు ఒక డైలాగ్ తో షూట్ చేసేస్తాం, ఆ వీటిలోకి వచ్చి చూసుకున్న తర్వాత ఆ డైలాగ్ అంటే బెటర్ డైలాగ్ వచ్చినా ఫ్లో లో ఆ డైలాగ్ పడతాం కంటే ఈ డైలాగ్ పడతాం కరెక్ట్ అనిపించినా డబ్బింగ్ లో మారుస్తాం, అక్కడ లిప్ సింక్ తేడా వస్తుంది. కొన్ని కొన్ని ఏంటంటే సింకులు చూసుకోకపోవడం అయ్యేం లేదండి, ఇప్పుడున్న టెక్నాలజీలో అదేం ప్రాబ్లం ఉండదు. కానీ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే షూట్ లో లిప్ ఒక లిప్ చెప్పి ఒక డైలాగ్ చెప్పేస్తాము, కానీ కొన్ని సార్ హ్యాబిట్ లో చూసుకుంటున్నప్పుడు ఆ డైలాగ్ అంటే ఈ డైలాగ్ బెటర్ కూర్చుంటుంది, లేకపోతే ఫ్లో కి డైలాగ్ కరెక్ట్ స్క్రీన్ ప్లే లో చెక్ చేసుకుంటానికి అనుకున్నప్పుడు డైలాగ్ మారుస్తాం అక్కడ. ఓకే ఓకే, మ్యాడ్ సినిమా ఉంది, మీరు ఛాలెంజ్ చేశారు. సో ఈ సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇస్తాను. దట్ స్పైస్ ఆఫ్ అసలు మూవీ వాజ్ రియలీ గుడ్, నాకు బాగా నచ్చింది. డన్, మీరు ప్రామిస్ చెప్పారు, జరిగింది. దాని తర్వాత ఆదికేశవ వచ్చిందండి, దానికి మీరు బాగుంటది అన్నారు, మీకు నచ్చింది అన్నారు. మీరు ఇప్పుడు ఆబ్వియస్లీ టైమ్ హ్యాస్ పాస్ట్, సో మీరు సేమ్ గుండ్రకారం లాగా లేదు మాకు మనీ వచ్చేసినాయి అన్న, నాకు తెలియదు వచ్చినాయా, ఆర్ యూ హ్యాపీ విత్ దట్, ఇది మీ దృష్టిలో ఆల్ గుడ్డా, లేకపోతే లైక్ అక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండింది? ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చేశారు. ఆదికేశవ తర్వాత గుండ్రకారం లాగా ప్రెస్ మీట్లు పెట్టి గొడవపడ్డాను అవుతుంది. గొడవపడలేదు, నేను మామూలుగా మిమ్మల్ని అడుగుతున్న ఆనెస్ట్ క్వశ్చన్ లైక్. నేను మీరు అడగండి, మీరు చెప్పండి, నేను ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి నా సినిమా బాగుంది కలెక్షన్స్ వచ్చినాయి కదా, నా సినిమా బాగుంది కలెక్షన్స్ వచ్చినాయి కదా ఎందుకు నెగిటివ్ వచ్చింది అని ఏమన్నా డిస్కషన్స్ పెట్టాను నేను? లేదు పెట్టలేదు, కానీ నా క్వశ్చన్ ఏంటంటే యాక్సెప్ట్ అవ్వదు. సీ వెన్ ఇట్స్ వెన్ బి ఇప్పుడు స్పెసిఫిక్ గా ఆ సినిమాని కాదు, ఇప్పుడు నేను నా రన్ రంగం ఫ్లాప్ అయింది, లేకపోతే బుట్టబొమ్మ ఫ్లాప్ అయింది, ఇప్పుడు ఆదికేశ్వర ఫ్లాప్ అయింది, ఇప్పుడు వెన్ వి మేక్ ఫ్లాప్ ఫిల్మ్స్ వి యాక్సెప్ట్ ఫ్లాప్ ఫిల్మ్ చేసామని. వి నెవర్ కమ్ అవుట్ అండ్ ఆర్గ్యూ విత్ ఆడియన్స్ ఆర్ రివ్యూస్ దట్ ద ఫిల్మ్ ఇస్ బ్యాడ్ కదా, వెన్ వి నో దట్ ద ఫిల్మ్ ఇస్ వి మేడ్ అ బ్యాడ్ ఫిల్మ్ అని. వై ఐ డోంట్ నీడ్ టు ఆర్గ్యూ విత్ ద ఫిల్మ్ పీపుల్ కదా దే ఆర్. కానీ బిఫోర్ రిలీజ్ ఐ కాంట్ సే నేను బ్యాడ్ ఫిల్మ్ తీసాను కమెంట్ వాచ్ ద ఫిల్మ్ అని కదా. ఆబ్వియస్లీ బిజినెస్ మీరు ఎందుకు లాస్ చేసుకోవాలి? యా సీ బట్ మీరు అన్నట్టు the way I project the film is different kada, the confidence levels are all really different. Na lead up question vachese adenandi, meer aa cinema rendu cinemalu baagunna annaru, ee cinema kuda baagunna antunnaru, so a card like are you confident or baagundi baagunda lekapothe ardhamaina cheppe question? Adikeshwa kuda ane ippudu nenu the pillu kuda malli double enak isthan ante repeat chesinattu untadi kada, daddaranga adhe strategy edo repeat chesinattu, adu actually strategy kada, aa roju flow lo edo stage meda anukoni nenu discussion lo vachesindi, kani strategy ga anukoni nenu cheyaledu adi kuda. కానీ ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్పి టిల్లు కూడా మీరు నవ్వకపోతే డబ్బులు వెనకిస్తాను అంటే బాగుండదు. కానీ ఖచ్చితంగా 200% 2 hours ఆఫ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, యూ విల్ లాఫ్ అవుట్ లౌడ్ ఇన్ ద థియేటర్, యూ విల్ లవ్ టిల్లు అగైన్.
వీ హ్యావ్ పుట్ హిమ్ ఇన్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ ద వే హీ ఐ మీన్ హీ హ్యాండిల్స్ ద ప్రాబ్లమ్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ బిగ్ ఇన్ థియేటర్స్ ఐ డోంట్ నో అబౌట్ ద రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్ స్టఫ్ కానీ జనరల్ ఆడియన్స్ హూ లవ్ టిల్లు విల్ లవ్ ద ఫిల్మ్ అగైన్ ఐఎమ్ 200% కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ యూ కమ్ వాచ్ ద ఫిల్మ్ లాఫ్ అండ్ దెన్ గో యూ యూ విల్ బి లాఫింగ్ అవుట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ అసలు ఈసారి డెఫినెట్లీ సాంగ్స్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఏ కమర్షియల్ కంప్లీట్ కమర్షియల్ సమ్మర్ ప్యాకేజ్ చక్కగా నవ్వుకుంటారు హ్యాపీ సీ రెండు మూడు ముద్దు సీన్లకి ఏమైపోతుందండి నాకు అసలు ఆ విషయంలో నేను కంప్లీట్లీ మీ సపోర్ట్ నాకు ప్రాబ్లమ్ విత్ యూ గైస్ ఇస్ దాట్ నేను టిల్లు సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి అని అంటారు అనుకున్నాను కానీ అదే ఫార్మాట్ లో ఉంటుందా అదే ఫ్లో ఎందుకండి ఇవన్నీ అవన్నీ ఎందుకండి అసలు వై డూ యూ థింక్ ఇట్ ఇన్ దట్ వే ఇప్పుడు ఆడ ఏమైంది అసలు ఆ థాట్ ప్రాసెస్ నేను అనేది ఆ థాట్ ప్రాసెస్ ఎందుకండి జనాన్ని అసలు అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎందుకు నువ్వు థియేటర్ లోకి వెళ్ళి కూర్చున్నావు నువ్వు 2 అవర్స్ ఎంటర్టైన్ అయ్యావా లేదా నీకు బోర్ కొట్టిందా లేదా నువ్వు 250 రూపాయలు ఖర్చు పెట్టుకుని థియేటర్ కి వెళ్తున్నావు ఆ థియేటర్స్ వెళ్ళిన నీ 250 రూపాయలు నీకు వర్త్ అయిందా లేదా చాలు కదా స్క్రీన్ ప్లేలు ఇవన్నీ ఎందుకండి జనాన్ని మీరు ఒక రకమైన డైవర్షన్ లో తీసుకెళ్తారు అదే ఫార్మాట్ లో ఉందా ఈ ఫార్మాట్ లో ఉందా ఆ ఫార్మాట్ లో ఉందా ఎందుకంటున్నాను అవన్నీ అసలు నేను అనేది జనం వెళ్తున్నారా లేదు జనం అలా వెళ్తే మేము సినిమాలు తీయడమే మానేయాలి మీరు చెప్పినట్టు సినిమాలు తీయాలి అవన్నీ జరగని పనులు కానీ జనం చాలా తెలివైన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్ కావాలంటే హెడర్ గా పెట్టండి జనం అంత తెలివైన వాళ్ళు ఎవ్వరు లేరండి ఈ రోజున ఫస్ట్ పోస్టర్ పడగానే జనం డిసైడ్ చేస్తున్నారు ఈ సినిమాకి వెళ్ళాలో లేదో ఫస్ట్ పోస్టర్ పడగానే ఫస్ట్ టీజర్ రాగానే జనం డిసైడ్ చేస్తున్నారు జనం ఇప్పుడు ఉన్నంత తెలివిగా ఎవ్వరూ లేరు ఏ రివ్యూవర్ గానీ ఏ ప్రొడ్యూసర్ గానీ ఏ డైరెక్టర్ జనం ఉన్నంత తెలివిగా లేరు ఫస్ట్ పోస్టర్ గానీ జనం డిసైడ్ చేసేస్తున్నారు సినిమా చూడాలా లేదా అని వాళ్ళు డిసైడ్ అయిన సినిమా ప్రపంచం తలగిందులు అయిపోయినా చూస్తున్నారు 100% అదే చెప్తాను ఎగ్జాక్ట్లీ మీరు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు నేను 100% మీ సైడ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీరు చెప్పారు కదా సినిమాకి జనాలు ఇంట్రెస్ట్ అని రివ్యూలకు కూడా అంతేనండి గుంటూరు కారం పెట్టాను బాగుందా బాగా పక్కన పెట్టండి 500K చూశారు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇది సలార్కి చూశారు మొన్న భీమా ఉంది మూవీ ఎవడు చూడలేదు 2 వారాల తర్వాత 100K 150K అయింది సో సినిమాలు చూడరు రివ్యూలు కూడా చూడరు సో జనాలకి ఇంట్రెస్ట్ ఉంటే అన్ని చూస్తారు జనాలు చెప్తున్నాను కదండి ఐ డోంట్ నో ఐ మీన్ జనం ఎలా పల్స్ పట్టుకున్నారో తెలియదు కానీ పోస్టర్ రిలీజ్ అవ్వని చెప్పి వెళ్తున్నామో లేదో డిసైడ్ చేస్తున్నారు జనం యా అంటే వాళ్ళకి ఎక్సైటింగ్ అనిపించాలి అంతే ఎండ్ ఆఫ్ ద డే సో నేను ఇందాక మీరు అంటున్నారు కదా స్క్రీన్ ప్లే అది అని ఆ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ యూ అండి ఎలా అంటే ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది మీరు అన్నారు కదా కొంతమంది వెళ్తారు ఇప్పుడు టిల్లు అనే క్యారెక్టర్ ని 2 ఏళ్ల క్రితం చూసారు బాగుంది నచ్చింది ఓకే అయిపోయింది సో ఈసారి మళ్ళీ ఆ టిల్లు అనే క్యారెక్టర్ వెనక్కి మీ లైఫ్ లోకి వస్తున్నాడు ఇంకొంచసేపు ఎక్కువసేపు నవ్విస్తానికి దట్స్ ద పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ స్క్రీన్ ప్లే ఎలా ఉంది మళ్ళీ ప్రాబ్లమ్ అదే దాంట్లో వెళ్తారా యాక్చువల్లీ నా ఎక్స్ జాబ్ డేటా సైంటిస్ట్ బట్ ఇర్రెలెవెంట్ బట్ అందుకే నా ఎన్ని సినిమాలు ప్రయోగిస్తారా లేదండి లేదండి సరే మీకు మీకు లాజిక్ చెప్తాను చూడండి మ్యాడ్ సినిమా ఉంది మ్యాడ్ సినిమా కూడా కూర్చొని మీరు లాజిక్లు ఎత్తికారనుకోండి కొన్నిసార్లు ఆ సినిమా మనల్ని ఆ వరల్డ్ కి తీసుకెళ్లిపోద్ది నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ క్వశ్చన్ రాలేదు కదా కొన్ని చూసినప్పుడు కొన్ని వస్తాయి ఇప్పుడు నా బ్రెయిన్ ఐ నాట్ సేయింగ్ నాది కరెక్ట్ అని నా బ్రెయిన్ లో వైరింగ్ గా దొబ్బిందేమో బట్ నా పాయింట్ ఏంటంటే నా బ్రెయిన్ అలాంటిదండి కొన్ని చూస్తే లాజిక్ సలార్ సినిమాలో లాజికల్ మాట్లాడా బండబూతులు తిట్టారు సినిమా మొత్తం హైపే ఉంటుంది సలార్ సినిమాలో అంత పెద్ద కట్అవుట్ నుంచి ఆయన ఫైట్లు చేస్తుందా లేకపోతే ఆయన హీరో ఎలివేషన్స్ ఇస్తుంటే జనం ఎంజాయ్ చేస్తారు దట్స్ సినిమా లాజికల్ ఎందుకండి పెద్ద హీరో నచ్చుద్దండి ఒకడికి నచ్చింది నాకు అస్సలు నచ్చదు మీకు లాజిక్ చెప్తా సలార్ సినిమాలో ఆడు గన్ ఎక్కువ పెట్టి చూస్తాడు వాడి టాటూ చూసి భయపడతారు ఏదో ఎందుకంత భయం గన్ను ఉంది నీ చేతిలో ఆడు దూరం ఉన్నాడు ఏసు పాడదవ్వచ్చు నా మైండ్ అది కాదు మీరు అలా పనిచేస్తాం అలాంటప్పుడు సినిమాలు ఆ సినిమాలకు రివ్యూ చేయకూడదు ఆ టాటూ చూస్తే ప్రభాస్ గుర్తు రావాలి ప్రభాస్ గారిని చూసి గుర్తొస్తే ఆడు భయపడితే ఫ్యాన్స్ హ్యాపీ ఆ హీరో పెద్ద హీరో కాదు ఎలివేషన్ అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో పెద్ద ప్రభాస్ ని ఇలా చూపించారు అన్నది చూడాలి తప్పితే టాటూ చూసి భయపడ్డాడు ఏం లాజికల్ అండి అసలు లేదు ఇక్కడ చెప్తున్నా చూడండి మన ఇద్దరికి డిఫరెన్స్ ఎలా ఎక్కడ వస్తుందంటే మీలాంటి ఆడియన్స్ ఉంటారు ఎంజాయ్ చేస్తారు అది నాకు తెలుసు నా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు నా పక్కనే ఉన్నారు అవును నేను అనేది అట్లాంటి నాలాంటి మీ ఫ్రెండ్స్ లాంటి ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్ మీరు ఎందుకంటే చెడగొడుతున్నారు అంటున్నా అదే మళ్ళీ మీరే ఒకటంటారు మీరు ఇందాక ఏమన్నారు ఏదేమైనా జనాలు చూసే చూస్తారు ముందే డిసైడ్ అవుతున్నారు కదా నేను ఇన్ఫ్లుయెన్స్ అసలు ఎందుకు అంటున్నాను మీ థాట్ ప్రాసెస్ జనం మీద రుద్దాల్సిన అవసరం ఏంటి జనం పట్టించుకుంటారు అనట్లేదు నేను అసలు మీకు రుద్దాల్సిన అవసరం కూడా ఏంటి రుద్దట్లేదు కదండి అనిపించింది ఇప్పుడు మీకు అనిపించింది చెప్తున్నా కదా ఇప్పుడు మీ మీద రుద్దుతున్నట్టు కాదు కదా మీరు ఎలా అంటారండి కనిపించింది ఎందుకు చెప్తున్నారు కానీ మీరు చెప్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్తుంది ఒక సోషల్ ప్లాట్ఫామ్
బట్ ఆ సోషల్ ప్లాట్ఫామ్ నేను ఎవడండి, ఆనెస్ట్ చెప్పండి. ఏదో ఒక వీడియో పెట్టాను, ఇప్పుడు నాకు మరి అదే చాలా నేను నాలెడ్జ్ అంటున్నాను వచ్చింది. నేను, అదే నేను అంటున్నాను మీకు నాలెడ్జ్ ఎవరో వచ్చింది. ఇదే అని సి వెన్, ఇప్పుడు మీరు ఒక రివ్యూ పెట్టారు గుంటూరు గారు రివ్యూ పెట్టినప్పుడు 500K చూసారు అన్నప్పుడు, అంటే 500,000 పీపుల్ చూసారు, 5 లక్షల మంది చూస్తున్నారు అంటే వెన్ 5 లాక్స్ పీపుల్ ఆర్ ట్రస్టింగ్ యూ అండ్ ఆన్ యువర్ రివ్యూ అండ్ ద వాచింగ్ ఇట్, యూ హావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ కదా. ఇట్స్ ది అదర్ వేన్ అండి. చాలా వితండవాదరం టైప్ కాదు కానీ ఒకసారి ఆలోచించండి, నేను నాలాగే చెప్తున్నా కాబట్టే జనాలు వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో చూస్తారు, మీరు అన్నారు కదా సినిమా మీకు ఎలా అనిపిస్తుందో అలా తీస్తూ వెళ్తారు, ఒకడు ఎలా అనుకుంటున్నాడు అని చెప్పి తీయరు కదా సినిమా. నేను చూస్తున్నా వెన్ యూ హ్యావ్ వెన్ యూ గైస్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ జనాన్ని అన్నప్పుడు, వై డూ యూ వాంట్ టు క్రియేట్ ద మిస్కన్సెప్షన్ అమౌంగ్ ద ఆడియన్స్ వెన్ దే లైక్ ద ఫిల్మ్. వాళ్ళకి నచ్చితే చూస్తారండి. మీకు ఎగ్జాంపుల్ నేను ఎందుకంటే సలార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నా ఎగ్జాంపుల్ సలార్ ఎగ్జాంపుల్ ఉందని, అంత రెవెన్యూ చేసింది, అంత రెవెన్యూ చేసింది, ఇప్పుడు ఎవరు కరెక్ట్, జనం కరెక్టా మీరు కరెక్టా? కరెక్ట్ అవుట్ ఎవరు లేరండి, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, నా ఒపీనియన్ నాది. యానిమల్ సినిమా కూడా వెళ్ళి చూడండి, నాకు మీరు తిట్టారు నాకు యానిమల్ సినిమా నచ్చలేదంటే. అవును, నాకు ఫస్ట్ లో అందరూ చెప్పారు బాగాలేదు బాగాలేదు, నేను చూసింటే నేను ఇవాళ దాకా 12-13 ఏళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను అసలు నేను యానిమల్ కి పిచ్చి ఫ్యాన్ ని. నేను యాక్చువల్లీ యానిమల్ టీజర్ చూడగానే ఒక సినిమా ప్రమోషన్ లో చెప్పాను, ఇప్పుడు ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారు మీరు అంటే, నేను యానిమల్ లాంటి సినిమా తీయాలనుకుంటున్నాను, అప్పుడు నా సినిమా గురించి ఏం తెలియదు. కానీ నేను సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ 100% సాటిస్ఫైడ్. నేను నేను అప్పుడు యానిమల్ లాంటి సినిమా తీయాలని నేను ప్రీ రిలీజ్ లోనే చెప్పిన అదే సినిమా చూసిన తర్వాత కూడా ఐ స్టాండ్ ఆన్ ఇట్, నేను ఇప్పటికీ యానిమల్ లాంటి సినిమా తీయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఐ లవ్ ద ఫిల్మ్ లైక్ దాట్. సో ఇప్పుడు చాలా మందికి సినిమా నచ్చలేదు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సలార్ సినిమా ఉంది కదండి, అందరు పాజిటివ్ ఇచ్చారు ఎవ్రీబడి. ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్ రాగడి అని ఉంటాడు, అతను ఒక చిన్న రివ్యూ చేస్తే ట్విట్టర్ లో క్రేజీ ట్రెండ్ అయింది, సింగిల్ డేలో 5 లాక్ వ్యూస్ అవి వచ్చినాయి. అన్నీ తెలుసు నాకు, నేను సినిమా కొంచెం లేట్ గానే వస్తాను రివ్యూలు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే, అందరూ బాగుంది అన్నారు. నేను సినిమా చూశానండి, నాకు నిజంగా నచ్చలేదు. ఇప్పుడు బయటకు వచ్చి అబద్ధం చెప్పలేను, తిడతారని తెలుసు, గలీజ్ గా తిట్టారు, ట్రోల్ చేశారు, అంతా జరిగింది. బట్ నేను యాక్చువల్లీ జెన్యున్ సినిమా నచ్చక ట్వీట్ చేశానులే, కానీ జెన్యున్ నాకేమనిపిస్తుంది అంటే, కొన్ని కొన్ని పెద్ద పెద్ద సినిమాలకి బాగాలేదు అని చెప్తే అటెన్షన్ గాదర్ చేయడానికి నెగిటివ్ గా చేస్తున్నారా అనిపిస్తుంది. లేదు, ఈ లాజిక్ కూడా నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్ చెప్పనా, 2 సినిమాలు వచ్చినాయి కదండి, హనుమాన్ వచ్చింది, మీద వచ్చింది. ఒక గుంటూరు గారి గురించి అనట్లేదు, ఇప్పుడు సలార్ ఎగ్జాంపుల్ చెప్తాను, సలార్ బాగాలేదని మీరు పెట్టడంలో మీరు ఏమైనా అటెన్షన్ గ్యాదర్ చేయడానికి పెట్టారేమో తెలియదు కదా. అదే అందుకేనండి హనుమాన్ తీసండి, అది కాంట్రవర్షియల్ అవ్వచ్చేమో, కానీ నేను వాళ్ళకి చెప్తున్నా ఒక సినిమా ఉంది కదండి, సినిమా నేను బాగుంది నాకు నా ఎక్స్పీరియన్స్ మీరు వెళ్ళి చూస్తే ప్రతి సినిమాకి సిమిలర్ వ్యూస్ ఉంటాయి, బాగుందన్నా బాగాలేదన్నా. సింపుల్ గా బాగుంది యావరేజ్ అన్నాను అనుకోండి, బూతులు ఉండవు, తిట్లు ఉండవు, ఏ ఉండవు, లైక్లు ఇంకా ఎక్కువ ఉంటాయి, అర్థమైందా? సో నాకు అది ఇంకా సేఫర్ రూట్. తెలిసి తెలిసి సలార్ సినిమా చేస్తే ఓడి తిట్టించుకుంటా, సలార్ లాంటి సినిమా మీకు తెలుసు ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటి అని. సో నేను బాగాలేదు అంటే నచ్చి సినిమా బాగుంది, నేను అవతార ట్వీట్ చేసింది అటెన్షన్ కోసం, నేను జెన్యున్ గా నా ఫీలింగ్ చెప్పాను, ఎందుకంటే అందరూ చాలా బాగున్నారు, ఇంకెందుకు కోరుకుంటారండి ఎక్కువ? నాకేం నాకేం నచ్చలేదు కదా అనుకున్నారు అన్నట్టు నేను పెట్టాను తప్పితే దానికి తర్వాత తర్వాత, ఎందుకంటే ఆ టీవీకి వచ్చిన నెగిటివిటీ నాకు దేనికి రాలేదు కాబట్టి ఓహో నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నాము, అందుకని మన సినిమాలు కూడా మామూలుగా కావాలని ఎక్కుతున్నారేమో అటెన్షన్ కోసం. లేదండి అలా అలా అయితే నేనైతే అలా చేయట్లేదు. మీకు ఇంకో కాంటెక్స్ట్ ఇందాక చెప్తాను, ఇందాక చెప్తుంటే మనం డైవర్ట్ అయిపోయాము. సో నేను ఇందాక చెప్పాను నేను ఎవరిని ఏంటి అని, సో నా ఒపీనియన్ ఎందుకు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను సినిమాకి నాకు సంబంధం లేదు, నేను ఏదో సినిమా చూసి మాట్లాడడం మొదలు పెట్టాను, కొంతమంది రిజొనేట్ అయ్యారు, కొంతమంది ఏదో వీడు తేడానా కొడుకో లేకపోతే వీడు ఎంటర్టైనింగ్ గా ఉన్నాడనో చూడడం మొదలు పెట్టారు, అలా అలా మెల్లగా ఓవర్ ద కోర్స్ ఆఫ్ మెనీ ఇయర్స్. ఇప్పుడు ఎవరో సుశాంత్ నేను ఇంటర్వ్యూ చేయడానికి నాకేమంత పిచ్చిపట్టలేదు కదా, ఇప్పుడు సుశాంత్ అనే అతను మాట్లాడే యుఎస్ ఆడియన్స్ కి బానే రీచ్ అవుతుంది అన్న సెన్స్ లో, నా టిల్లు అనే సినిమా ఇలా ఉంటది అని యుఎస్ ఆడియన్స్ కి ప్రొజెక్ట్ చేయడానికి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో ఎంతో కొంత మీ వాయిస్ రెజోనేట్ అవుతుందని మీకు తెలిసినప్పుడు యూ హావ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ కదా. ఆలోచించారండి, సో ఐ హావ్ బీన్ మోర్ రెస్పాన్సిబుల్. ముందున్నంత హార్ష్ నేను ఫ్రెండ్స్ మామూలుగా ఏంటంటే ఛానల్ ఎందుకు పెట్టానంటే అన్ఫిల్టర్డ్గా ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను చూసినంత వరకు ఈ రివ్యూర్స్ ఇందాక అన్నా కదా, ఏదో విధంగా ఇండస్ట్రీకి రావడానికో ట్రై చేస్తున్నారు, లేదా ఇంట్రెస్ట్ ఉందో. సో అందుమూలన మీరు అన్ఫిల్టర్డ్ గా ఉండొచ్చు, బాగానే ఉంటుంది, నేను అన్ఫిల్టర్డ్ గా మాట్లాడితే మాత్రం హెడ్ స్ట్రాంగ్ ఆరగంట గా మాట్లాడుతున్నాడు అంటున్నారు ఇవై. లేదండి ఇది కూడా నేను అనుకున్నా మీ గురించి. సో నేను అనుకున్న దాని ప్రకారం తెలిసింది ఏంటంటే మీరు జస్ట్ అలా ఉంటారంతే, బేసిక్లీ వెరీ సాఫ్ట్ ఆన్ ది ఇన్సైడ్ అండ్ యాక్టర్స్ ని. నేను సాఫ్ట్ కాదా, అవన్నీ పక్కన పెట్టండి, నా పర్సనల్ లైఫ్ గురించి నా సినిమాలు కానీ. ఇప్పుడు మీరు ఎంత అన్ఫిల్టర్డ్ గా ఉంటున్నారో నేను మీడియాకి ఒక రకం, కామన్ మ్యాన్ కి ఒక రకమా, నాకు అర్థం కదా ఎలా అంటే. కామన్ మ్యాన్ అలా లేదండి, ఇప్పుడు మీరు ఎలా అయిపోతున్నారంటే ఆ మీడియా వాళ్ళు తప్ప అంటాను నేను ఇక్కడ.
ఎందుకంటే మీరు కరెక్ట్, నాకు మీ దాంట్లో నచ్చేది కూడా అదే. నాకు కళ్యాణ్ గారు చెప్పారు ఇంటర్వ్యూ అని, ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎందుకంటే వేరే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకోండి, ఊరికే పొగడ్డాలో. ఇప్పుడు ఇందాక మనం స్ట్రైక్ విషయం కూడా మాట్లాడవు, చాలా మంది వద్దాం అవుద్ది తీసే అంటారు. మీరు అలా కాదు, మాట్లాడదాం, దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. మీరు చాలా ఆనెస్ట్ ఉన్నారు, ఐ లైక్ ఇట్. నేను మీలాగే, నేను అదే చెప్తారు కదా. సో దట్ ఈస్ గుడ్. వాళ్ళు తప్పు అంటున్నా, మీడియా వాళ్ళందరూ తప్పు, మీరు కరెక్ట్, నేను కరెక్ట్ అని చెప్తున్నా. నేను ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనట్లేదు గురు. నేను మా సినీ ఐ మీన్ బాగున్న దాన్ని బాగుంది అనండి, బాగాలేదని బాగాలేదండి అని అంటున్నాను నేను అంతే. ఎగ్జాక్ట్లీ. కాకపోతే కొన్ని సినిమాల్లో మీరు మా ఒపీనియన్ తో మీరు మ్యాచ్ అయిపోవచ్చు, కానీ అంత హార్ష్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. హార్ష్ గా అంటే ఒక ఒక 20-30 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళ నుంచి సినిమాల్లో ఉండి ఇండస్ట్రీలోనే ద ఫైనెస్ట్ రైటర్ అన్న పేరున్న ఆయన ఈ సినిమా ఎలా తీయాలో నేర్పక్కర్లేదు కదా. 100% అండి. బట్ ఐ కెన్ కామెంట్ టు సే దట్ క్వాలిటీ హాస్ బిన్ డిటరేటింగ్ అన్నట్టు నాకైతే అనిపించింది పర్సనల్లీ. హీ మైట్ బి ఎ రియలీ గుడ్ పర్సన్, గ్రేట్ పర్సన్, నాకు తెలిసి మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తారు ఆయన్ని. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేననే కాదు, నేను చదువుతున్న రెడిట్ పోస్ట్లలో అక్కడిక్కడ నేను చూసేది నేను ఆన్లైన్ లోనే కదండి. ఆయన లాస్ట్ రెండు సినిమాలు చెప్పేది వినండి. బ్రో సినిమాకి ఇంకా ఆయనకి ఏం సంబంధం గురు? బ్రో సినిమాతో ఆయన ఏం చేశారు? బ్రో సినిమాలో ఆయన రైటర్ అన్నట్టు అన్నారు కదా. హీ వాస్ నాట్ ఇన్వాల్వ్డ్. ఓకే. ఆయన తీసిన లాస్ట్ రెండు సినిమాలు 60 కోటిపురం, గుంటూరు కారం. ఆయన తీసిన రెండు లాస్ట్ రెండు సినిమాలు 60 కోటిపురం, గుంటూరు కారం. 60 కోటిపురం అంత పెద్ద హిట్ అవ్వలేదు అని నేను ఒప్పుకుంటాను, కానీ మిగతా సినిమాలకు ఆయనకేం సంబంధం గురు? ఆయన అట్లీస్ట్ భీమ్లా నాయక్ లో అన్నా బాగా ఇన్వాల్వ్ అయ్యారు, కానీ బ్రో సినిమాలో ఆయన ఏం ఇన్వాల్వ్ లేదు గురు. బ్రో సినిమా జరుగుతున్నంత కాలం ఆయన గుంటూరు కారం పనుల మీద ఉన్నారు. ఓ సారీ సారీ, దాని మై బ్యాడ్, నాకు తెలియకుండా మాట్లాడాను, సారీ. నిజంగా నేను ఇప్పుడు భీమ్లా నాయక్ అంటే ఇంకా మా కాంపౌండ్ సినిమా, ఆయన కైండ్ సినిమా కాబట్టి, అక్కడ మా ఆయన ప్రొడ్యూస్ ప్రొడక్షన్ సినిమా కాబట్టి ఆయన ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటది, కానీ మరి బ్రోలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అదేనండి. నేను ఇందాక చెప్తున్నా కదా, మళ్ళీ అదే చెప్తున్నాను. మీరు మళ్ళీ ఇక్కడ నేను హార్ష్, వీడు ఏంటి వీడికి ఇంత తలపోరు అనుకోవచ్చు మీరు. బట్ నా లాజిక్ ఏంటంటే, త్రివిక్రమ్ గారు మైట్ బి ద గ్రేటెస్ట్ పర్సన్, లైక్ చాలా సినిమాలు తీశారు. నాకు పర్సనలీ చాలా నచ్చిన సినిమాలు ఉన్నాయి ఆయనవి, డైలాగులు ఇప్పటికీ వాడుతూ ఉంటాను, నేను పొగిడినవి కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఐ హ్యావ్ ద రైట్ టు కామెంట్. ఇప్పుడు మీకు అదే చెప్తున్నానండి, నేను చాలా అనుకుంటాను. యూ హ్యావ్ ద రైట్ టు కామెంట్ ఆన్ గుంటూరు కారం, నాట్ ఆన్ త్రివిక్రమ్ శ్రీనివాస్. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు నాకు అనిపించింది అండి, ముందు రాసినంత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమా ఎలా తీయాలో నేర్పాల్సిన అవసరం ఎవరికి లేదు. యాక్చువల్లీ గుంటూరు కారం బాగుందా బాగాలేదని ఎక్స్ప్రెస్ చేయాలి రైట్ మీకు ఉంది, చేయండి. అంతేగాని ఒక పర్సన్ సినిమా ఎలా తీయాలి ఎలా రాయాలి అని నేర్పడానికి ట్రై చేయమాకండి. నేను మీ ద్వారా చాలా మందికి చెప్తున్నా, మీకు చెప్పట్లేదు. ఐ అండర్స్టాండ్. కాకపోతే అదే చెప్తానండి, ఆ అథారిటేటివ్ స్ట్రక్చర్ ఇస్ వెరీ రాంగ్ పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అని అర్థమవుతుందా? ఆయన గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఆయన కాదండి, ప్రెసిడెంట్, సీఎం, ఎవరి గురించి మాట్లాడొచ్చు. మన సొసైటీలో ఎలా తయారైందంటే మాట్లాడకూడదు, నీ స్థాయి అంత, నువ్వెవడివి, అక్కడికి వెళ్ళిపోతారు. అదే చెప్తున్నానండి, ఏ ఒక కామన్ పర్సన్ ఏం తెలియని అతనికి డైరెక్షన్ ఏం తెలియదండి. అతడు సినిమా చూశాడు, ఒక అతను డైరెక్ట్ వచ్చేసి గుంటూరు కారం చూశాడు, సేమ్ మనిషి తీసాడా అని ఆయన అన్నాడు అనుకోండి, వాడు ఎదవై ఉండొచ్చు, వాడికి బుర్ర లేదు, వాడికి ఒపీనియన్ లేదు అనొచ్చు మీరు, పాయింటే లేదు. కానీ నువ్వు ఎవడివి రా అనడానికి నీ స్థాయి అంతరా అని అనకూడదండి. అదే చెప్తున్నా కదా. నేను స్థాయి గురించి ఎక్కడ మాట్లాడాము గురు? మీకు స్థాయి గురించి మాట్లాడితే ఈ డిస్కషన్ అంతా స్థాయి అంటే ఇండైరెక్ట్లీ అదే ఇంప్లై అవుతుంది కదండి. ఆయన 23 ఇయర్స్ సినిమాల్లో ఉన్నారు, ఆయనకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదు అన్నారు కదా. దట్ ఈస్ ద సేమ్ థింగ్ కదా. ఆబ్వియస్లీ డైరెక్షన్ గురించి కూడా మాట్లాడుతుంటే ఎలా గురు? డైరెక్షన్ అంటే ఓకే, డైరెక్షన్ మేబీ నాకు డెఫినేషన్ సరిగ్గా తెలియదు ఏం చేస్తారు ఏంటి, కానీ యాజ్ అ హోల్ మీరు ఇప్పుడు మీరు చెప్పినట్టు డీసెంట్ గా అతడు చూశారు, గుంటూరు కారం చూశారు, రెండు తీసింది ఒక మనిషి అయినా అన్నారు అని అనుకున్నారు. ఓకే ఫైన్, ఇట్లా కాదు తీయటం, ఇట్లా తీయాలి, అట్లా తీయాలి, లేకపోతే డైరెక్షన్ ఐ మీన్ రైటింగ్ గురించి, డైరెక్షన్ గురించి, ఇది అది ఇది అది, ఇందుకు ఇంత స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది? అంటే మై థింగ్ ఇస్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ అంటారండి. ఎవరైనా తిట్టారు అనుకోండి, బూతులు వాడినా, హార్ష్గా ఏదైనా మాట్లాడినా, నేను మీ సైడ్ ఉంటాను 100%. ఆడికి ఆ ఫ్రీడమ్ ఉన్నా కూడా అలా అనడం తప్పు, పద్ధతి కాదు. ఎవరిని అలా పర్సనల్ గా ఆడి ఫీల్ అయ్యేలా అనకూడదు. కానీ మీరు ఏం చెప్పినా ఎవడో ఒకటి ఫీల్ అవుతాడు. మీకు ఉంటారు కదండి, మీరు సినిమాలు తీస్తున్నారు, మనోభావ సంఘాలు ఉంటాయి, ఊ అంటే ఆ అంటే ఏడుస్తారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఏంట్రా బాబు మీరు ఏం చేసినా మీరు అలా ఫీల్ అవుతారని? అలా ఫీల్ అవ్వకూడదు అని నా ఫీలింగ్. జెన్యున్ గా ఏదైనా ఏమో చాలా, ఇప్పుడు బాగున్న సినిమాలకి వస్తే బాలన్ సినిమాలకి వస్తే గుండ్రకారం విషయం వచ్చేటప్పటికి మరీ చాలా అతి చేసేసారు అంత. అంటే మేము జనరల్ గా దేనికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు, రియాక్ట్ అవ్వం కూడా. ముందు చాలా సినిమాలు బ్యాడ్ సినిమాలు వచ్చినాయి, కావాలంటే ఏం రియాక్ట్ అవ్వం. కానీ గుండ్రకారం వచ్చేటప్పటికి అందరూ ఒక లేయర్ ఎక్కువ రేస్ చేసి అతి చేస్తారు, ఎందుకో తెలియదు.
అంటే నేను మళ్ళీ చెప్తానండి, నేను ఐ ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ వి వివ్ టాక్ సో మచ్ వి గాట్ టు నో ఈచ్ అదర్, కానీ జెన్యున్ గా చెప్తున్నానండి మీకు అది నచ్చొచ్చు నచ్చపోవచ్చు కానీ ఇట్ వాజ్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ పర్సనలీ. అది నా ఎక్స్పెక్టేషన్స్ అయి ఉండొచ్చో ఏమో తెలియదు కానీ నాకైతే సారీ అనిపించింది. నాకు మళ్ళీ ఇంకొక సీన్ చెప్తాను, మీరు ఏమంటే ఫ్యాన్స్ కోసం తీసే అనిపిస్తారు, శ్రీలీల గారిని పిలిపించి ఆ మందు తాగిచ్చి డాన్స్ చేయించడం అక్కడ చాలా ఇన్ఆర్గానిక్ అనిపించింది అండి. మీరు చెప్పినట్టు ఆ మాస్ సీన్ పడాలి అని పెట్టారు అనుకోండి, ఆర్గానిక్ గా కాకుండా కొన్ని సీన్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా మాస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఇలా మహేష్ బాబు గారు ఇలా అంటారు కదా ఇలా ముక్కిల అన్యాయ ఇప్పుడు ఇది అవసరమా అని, అప్పుడు అంతేం అనుకోవాలి, ఆ తర్వాత మాస్ అయింది. కానీ ఈ మధ్య కొన్ని సీన్స్ ఎలా అవుతున్నాయంటే ఆ పాత నోస్టాల్జియా తీసుకురావడము, ఆ సాంగ్లకి డాన్స్ చేపించడము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, శ్రీలీల గారు సేమ్ కాన్సెప్ట్ హీరోల సాంగులు పెట్టి డాన్స్ చేయడం ఆదికేశంలో కూడా చేశారు, అర్థమైందా? సో అలాంటివి ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎంత యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు డాన్స్ తేడా అదే అలా కాదు, నేను మాట్లాడేది అది గోడంలో డాన్స్ ఆ సీన్ లో మీరు అందరూ లీలా డాన్స్ చేసింది బాగా చేసింది, లీలా అక్కడ చేసింది ఇక్కడ చేసింది చాలా చోట్ల డాన్స్ చేసింది కదా అంటున్నారు, బానే ఉంది ఓకే. కానీ నేను ఎక్కడ వై ఐ పిటి యూ గైస్, నేను చూసింది మహేష్ బాబు గారు చాలా బాగా డాన్స్ చేశారు, నాకు లీలా కనబడలేదు అసలు ఆ సీన్ లో. మరి అంటే మీరు అదేనండి, మీరు అదే చెప్తారు, మీరు మళ్ళీ సటిల్ గా పిటి అది అంటున్నారు కానీ ఇట్స్ ఓకే, మీరు చూసారు దట్ ఈస్ గుడ్, ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు తక్కువ నేను ఎక్కువ నేను లేదు, మీరు అలా చూసారు నాకు ఇది అనిపించింది, నాకు అనిపించింది చెప్తున్నాను, బట్ ఐ అండర్స్టాండ్ వేరే దట్స్ ఓకే. నేను అనేది అదే తప్పేమో నా ఉద్దేశంలో తప్పు అంటున్నా, నేను చూసిన ఇప్పుడు ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయిన సీన్, అది ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా మంది ఇరగదీసేశారు ఈ గోడౌన్ సీన్ లో మహేష్ బాబు గారు అన్నారు. అక్కడ లీలా చాలా మంచి డాన్సర్, లీలా డాన్స్ చేసింది ఇవన్నీ బానే ఉంది, అక్కడ మహేష్ బాబు గారు ఇరగదీసేశారు అనే విషయం మీరు ఎందుకు అబ్జర్వ్ చేయకుండా లీలా మీద ఎందుకు వెళ్ళింది అనేది నా బాధ. లేదు నా రివ్యూలో కూడా చాలా మంది మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అని వేసుకున్నారు, ఈయన కూడా బాగా టార్గెట్ చేశాడు అది ఇదని, కానీ దాని కిందే చాలా మంది ఫ్యాన్స్ వేశారు. ఏంటంటే నేను చాలా ఆనెస్ట్ గా చెప్పాను కదా, అనిపించిందే చెప్తానని చాలా రోజుల తర్వాత చెప్పారు, మహేష్ బాబు గారు మాత్రం ప్రాణం ఇచ్చారు, ఈయన ఆల్వేస్ చంపి వదిలేశారు అని నాకు అనిపించింది. సో ఆయన సైడ్ నుంచి మోర్ దెన్ 100% ఇచ్చారు ఇన్ టర్మ్స్ ఆఫ్ డాన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్, నేను అదే చెప్పాను దాంట్లో కూడా. సో అదే అనిపించింది చెప్తానండి ఆబ్వియస్లీ. సో డాన్స్ కూడా బాగా వేశారు, యూజువల్ ఆయనకు ఒక మార్క్ ఉంటుంది డాన్సర్ గేయర్ అది ఇదని, ఐ థింక్ ఏదో ఏదో ఒక సినిమా నుంచి స్టార్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి వాయి కొడుతున్నారు డాన్స్ కూడా. సో బట్ అదే గోడౌన్ సీన్ ఇప్పుడు చెప్తున్నా, అదే మీరు చెప్పిన సీన్ గోడౌన్ సీన్ లో నేను మహేష్ గారు డాన్స్ ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అని అలా పెట్టాం మేము, డైరెక్టర్ గారు ప్లానింగ్ అని ఏదన్నా కానీ అక్కడ లీలా అబ్జర్వ్ చేసి లీలా ముందు సినిమాలో కూడా అలా చేసింది కదా అంటే నేను ఇంకేం చెప్తాను సమాధానం దానికి. అక్కడ పెద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు గారు డాన్స్ చేస్తుంటే మీరు లీలా గురించి మాట్లాడుతుంటే. మీకు అదే చెప్తున్నానండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ డిఫర్ అవుతుంది అంటే, మీరు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద స్టార్ అంటారు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో దెన్ అగైన్ మళ్ళీ చెప్తాను నేను అది కరెక్ట్ అని చెప్పట్లేదు, సిద్ధు జనల్గడ్డ గారు అయినా ఎవరైనా నాకు అందరు సేమ్ అండి, నాకు ఎవరు సూపర్ స్టార్ ఎవరు సార్, నేనైతే అది కరెక్ట్ కాదు కదా సుశాంత్, అలా చెప్తారు మీరు సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు. యా 100% నేను యాజ్ అన్ ఆడియన్స్ సిద్ధు ఇస్ ఎ న్యూ ఏజ్ స్టార్, ఐఎమ్ సూపర్ స్టార్ ఆయన, హిస్ బీన్ దేర్, ఐ మీన్ ఆయన మనం అందరం ఆయన స్టార్ ఇమేజ్ చూసి పెరిగిన వాళ్ళం, చూసి పెరిగేవండి 100%. సిద్ధు ఇస్ ఎ న్యూ ఏజ్ స్టార్, హౌ ఐ మీన్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాలో ఉండాల్సి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాలో ఉండాలి, ఐ యు కాంట్ డినై దో సచ్ థింగ్స్ కదా. బట్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్ అనిపిస్తుంది అండి నాకు, ఏంటంటే మహేష్ బాబు గారు కూడా ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్ చాలా టెంప్లెట్ సినిమాలు చేసుకుంటే ఇప్పుడు ఫ్యాన్స్ దట్స్ అ డిఫరెంట్ కన్సర్న్, హీరో గారు ఎలాంటి సినిమాలు వేస్తారు అనేది దట్ వి ఆర్ నోవర్. థాంక్స్ వన్స్ అగైన్ అండి, మీరు ఇంతసేపు ఉంటారు అనుకోలేదు, ఆబ్వియస్లీ 30 మినిట్స్ ఉంటే వెళ్ళిపోతారేమో అని, బట్ హోప్ఫుల్లీ. సో మీరు అన్నట్టు కరెక్టే అండి, ఆ మహేష్ బాబు గారి సినిమా గురించి ఆబ్వియస్లీ మీరు కామెంట్ చేయకూడదు, అది ఆయన ఓన్ సెలెక్షన్, మీది మీకు సంబంధించింది మీరు చెప్పాలి. బట్ దెన్ అగైన్ ఇంకొకటి తెలుగు సంబంధించింది మాట్లాడదాం మళ్ళీ, ఈ ఇంటర్వ్యూయర్స్ కూడా యా చాలా మంది ఏమన్నా అంటే పాపం నాకు అది ఒకటి బాగా ఇబ్బంది అనిపించింది అండి, లాస్ట్ టైం కూడా నేహా గారికి వచ్చి ఇబ్బంది పెట్టినట్టు గుర్తు, ఈసారి కూడా అనుపమ గారిని పట్టేసుకొని ఇంకేం క్వశ్చన్ లేనట్టు బోల్డ్ 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 సీన్ అది ఐ కుడ్ క్లియర్లీ సీ, పాపం తను అన్కంఫర్టబుల్ కొంచెం ఫీల్ అయ్యారు, చెప్పలేకపోయారు, కొంచెం డిఫెన్సివ్ అయిపోయారు అనిపించింది. మీకు అదే అనిపించిందా అండి, లేకపోతే అసలు అదే నేను అన్నా ముద్దు పెడితేనే అంత తేడానా ఈ రోజుల్లో కూడా, ఈ రోజుల్లో అది కూడా పదేళ్ల క్రితం బోల్డ్ అంటే నేను ఒప్పుకుంటాను, కానీ ఈ రోజులో 2024 లో వే సొసైటీ గోయింగ్ ముద్దు సీన్ కే బోల్డా. Exactly. And అంటే ఆర్ దిస్ రియల్ పీపుల్ రియల్లీ నాట్ వాచింగ్ నెట్ఫ్లిక్స్, ఐ డోంట్ నో. అంటే ఇలా కమిట్ చేస్తే నన్ను వాళ్ళు టార్గెట్ చేస్తారు లేదు తెలియదు అని చెప్తారండి, నా మైండ్ లేదుంటే చెప్పపోతే నా కడుపులో. నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా నా వెల్ విషెస్ అన్నారు, నోటికి వచ్చింది మాట్లాడకు బాగోదు పెద్దోళ్ళు అని. సో నా పాయింట్ ఏంటంటే అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్యానెల్లో చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా ఏజ్ ఎక్కువ ఉన్నారు.
సో మేబీ వాళ్ళు ఇంకా ఎదగలేదేమో. అండ్ స్పెషలీ నా దృష్టిలో మూవీకి సంబంధించిన రిపోర్టర్స్ ఇంకా ప్రోగ్రెసివ్గా ఉండాలి. అసలు ముద్దు పెట్టుకుంటారు, పడుకుంటారు. యానిమల్ సినిమాలో ఆల్మోస్ట్ నేకెడ్ సీన్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ నేకెడ్ సీన్స్ ఉన్నాయి కదా. ఇట్ షుడ్ బి ఫైన్. అసలు అది ఇష్యూయే కాదు నన్ను అడిగితే. ఆ బోల్డ్ అయితే ఏంటి, అయిందేదో అయిపోయింది. బట్ అమ్మాయి అనగానే ఓన్లీ అటు సైడ్ ఎందుకు వెళ్తారు, క్యారెక్టరైజేషన్ కానీ ఎందుకు మీరు ఈ సినిమా ఒప్పుకున్నారు అలాంటివి కాకుండా మీరు కొంచెం బోల్డ్ చేస్తున్నారు, కొంచెం గ్లామర్ డోస్ పెంచుతున్నారు, ఎందుకు అసలు. అదే నేను ఆ రోజు ఆఫ్టర్ ద ప్రెస్ మీట్ అనుపమ్మ, స్టిల్ యూ థింక్ కిస్సింగ్ సీన్స్ అండ్ వేరింగ్ ఏ కపుల్ ఆఫ్ షార్ట్ క్లోత్స్ బోల్డ్? ఐఎమ్ షూర్ అనుపమ్మ గారు ఇన్ హర్ పర్సనల్ లైఫ్ వుడ్ వేర్ దోస్ ఆర్ నార్మల్ క్లోత్స్, షార్ట్స్ గానీ అందరూ వేసుకుంటారు ఈ మధ్య అమ్మాయి. ఈ రోజులు అదే అన్నాను, దట్స్ వాట్ అంటున్నాను కదా, థాట్ ప్రాసెస్. సో అదే యంగ్ గర్ల్స్, యంగ్ గర్ల్ యంగ్ బాయ్ కలిసి వెన్ దే మింగిల్ ఆర్ వెన్ దే గెట్ టు నో ఈచ్ అదర్ అండ్ వెన్ దే గెట్ క్లోజ్, కిస్ చేయకుండా ఇంకేం చేస్తారు బస్. లాజిక్ ఐ అగ్రీ విత్ దాట్. అదే కదా, ఇది మేబీ దర్ అవుట్ ఆఫ్ టచ్ అనిపించింది అండి. ఇంకొక క్యూరియస్ క్వశ్చన్ అండి, నేను చెప్పాను నాకు పెద్ద గాసిప్ ఆంటీ నేను, ఇది మీరు నంబర్స్ పర్సన్ స్పెసిఫిక్ కాదు కానీ హీరోస్ కి హీరోయిన్స్ కి ఒక ఆంట్రాజ్ ఉంటుంది అంటారు, ఒక టీమ్ ఉంటుంది, చుట్టుపక్కల ఉంటారు అసిస్టెంట్లు కానీ ఫ్రెండ్స్ ఆర్ వాటర్ సెట్లకు రావడానికి ఇదంతా ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో ఆ ఎక్స్పెన్సెస్ హీరోస్ కి ఎక్కువ అవుతుంటుందా హీరోయిన్స్ కి ఎక్కువ అవుతుంటుందా? స్పెసిఫిక్ అనేది లేదు, ఇన్ జనరల్ బయట టాక్ మామూలుగా ఏంటంటే ఇలా హీరోయిన్స్ హీరో వెనకాల హీరోయిన్ వెనకాల ఎంత మంది తిరుగుతారు ఏంటో మాకు తెలియదు కానీ ఆ ఎక్స్పెన్సెస్ ఏం ప్రొడక్షన్ మీద వేయరా. హీరో స్టాఫ్ ఒక ముగ్గురు నలుగురు, హీరోయిన్ స్టాఫ్ ఒక ముగ్గురు నలుగురు, మెయిన్ కాస్ట్యూమ్ మేకప్ లేకపోతే అసిస్టెంట్ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఉంటారు కదా హెయిర్ అవన్నీ, వాళ్ళు తప్పితే హీరో మిగతా స్టాఫ్ అంతా మన ఐ మీన్ వాళ్ళకి ఏదైనా పర్సనల్ వైబ్ చేయడానికి వచ్చిన హీరో స్టాఫ్ కానీ హీరోయిన్ స్టాఫ్ కానీ దే నో వే కన్సర్న్ అది ప్రొఫెషన్. ఎంత హీరో వాళ్ళు కానీ హీరోయిన్ కానీ సొంత సొంత ఎక్స్పెన్సెస్ తో వాళ్ళు చేసుకునేది, దే వోంట్ పుట్ ఇట్ ఆన్ ద ప్రొడక్షన్. ఎందుకంటే మీరు చూస్తుంటారు కదా ఈ రూమర్స్ ఎలా ఉంటాయి అంటే, ఓ దిస్ ఇస్ గుర్తు మామూలుగా మీ మీద బారం వేస్తారు ఈ హీరోయిన్ చాలా ఎక్స్పెన్సివ్ అంటే అది ఏదో రాస్తుంటారు కదా పిక్చర్ అతలు. సో ఐ వాంట్ టు ఆస్క్ దాంట్లో ఏమైనా ఉందా జెన్యున్ గా? అసలు ఈ రోజుల్లో అంత అన్ప్రొఫెషనల్ ఎవరు ఉండట్లేదు ఆర్టిస్ట్, అది ఏదన్నా సినిమాకి సంబంధించింది అయితేనే మనల్ని కలిపితే పర్సనల్స్ ఎప్పుడు ప్రొఫెషన్ ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ ఇంకొకటి అడుగుతానండి, మీరు ఇన్ అవే మీరు డిఫెన్సివ్ అవ్వకుండా ఆన్సర్ చేయాలి మరి. చెప్పండి. ఏం లేదు, జస్ట్ క్యూరియస్ గా అనుకోండి అంతే. మేము చెప్తున్నా నాకు ఏ ఏదైనా ఎజెండా ఉండదు, చాలా మంది ఏంటంటే వీడికి ఏదో ఉంది మైండ్ లో అనుకుంటారు కానీ నాకు చిన్నపిల్లలాగా అనుకోండి. సో మీరు త్రివిక్రమ్ గారిని అంత హై రిగార్డ్ అంత హై రెస్పెక్ట్ లో చూస్తారు కదా, సో మూవీ స్క్రిప్ట్ కానీ లేకపోతే ఏదైనా డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు కానీ మీరు అక్కడ ఆయన గట్టి క్వశ్చన్ చేయగలుగుతారా, లేకపోతే బామర్ది బామర్ది పేకాట పేకాట టైప్ లో ఆ బిజినెస్ కి వచ్చినప్పుడు సినిమా బిజినెస్ కి వచ్చినప్పుడు లాజిక్స్ క్వశ్చనింగ్ కానీ మీరు అన్నారు కదా వేరే డైరెక్టర్ ఎలా అడుగుతారో అలానే అడుగుతారా, లేదు త్రివిక్రమ్ గారు వద్దు ఆయనకు తెలుస్తాయి అన్ని అని చెప్పి కొంచెం ఎక్కువ లీవే ఉంటుందా మీ ప్రొడక్షన్ దాంట్లో త్రివిక్రమ్ గారికి? అలా ఏం లేదండి, త్రివిక్రమ్ గారు యాక్చువల్లీ కథ అంతా రెడీ అయిపోయిన తర్వాత డిస్కషన్స్ ఆయన డిస్కషన్స్ అన్ని అయితే కథ రెడీ అయిపోయిన తర్వాత ఆయన ఆయన డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇది కానీ రికార్డ్ చేస్తారు ఆయన కథని, కథ రికార్డ్ చేసినప్పుడు అవి పంపిస్తారు, వంశీ నువ్వు వినేసి ఏమైనా డౌట్ ఉంటే చెప్పు అని. ఆయన స్పెసిఫిక్ గా పంపించేదే మాకు విని ఏమైనా డౌట్లు ఉంటే చెప్పు అని అడుగుతూ పంపిస్తారు, అప్పుడు విని ఏం డౌట్లు ఉన్నా ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాస్తేనే తిడతారు ఆయన డైరెక్ట్ గా మొహమే చెప్పమనే తిడతారు ఆయన దాస్తేనే, తర్వాత ఏదైనా చెప్పామనుకోండి అప్పుడు తిడతారు ముందు ఏం చేసినాను. సో అసలు ఆయన ముందు ఆ రికార్డింగ్స్ మాకు పంపించేదే విని ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు వంశీ అనే పంపిస్తారు ఆయన మాకు, అసలు అస్సలు అలాంటి ఏమి అలా ఏం లేదు. మీరు అన్నట్టు ఆయనకి తెలియని ఏదో కొత్తగా మేము చెప్తామని కాదు, ఏదో ఒక బౌన్సింగ్ ప్యాడ్ ఉండాలి కాబట్టి ఆయన కూడా అలా ఇప్పుడు బాబాయ్ ఒక లేయర్ నేను ఒక లేయర్ అలా బౌన్సింగ్ బ్యాగ్ గా వాడతారు అంటే దాన్ని అడుగుతారు మమ్మల్ని, అది ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పాను అంతే తప్పితే బాబాయ్ ఇంకా ఆయనతో డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ అవుతారు, నేను అలా డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వను, ఆయన ఆయన చిన్న నరేషన్ విని డౌట్లు ఏమి ఉంటే చెప్పమంటారు, అలా ఏమైనా చిన్న చిన్న నాకు అనిపిస్తే చెప్తాను ఆయన నేను. సో ఐ థాట్ యూజువల్లీ మీరు ఏదో వచ్చావా వెళ్ళావా అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైం అగైన్. నేను ఈ ఇంటర్వ్యూ నా ఉద్దేశం ఏంటంటే యుఎస్ ఆడియన్స్ కి టిల్లుని సరిగ్గా ప్రొజెక్ట్ చేయండి, ఐ డోంట్ వాంట్ ఎనీ మిస్కన్సెప్షన్స్ లైక్ గుంటూరు గారం అగైన్, I don't want any bad blood because I mean I don't know why such kind of bad blood has come up for Guntur Garam. So proper ga na cinema oka fun entertainer, you will love the film, you will laugh out loud in the theaters, we made this film to entertain you guys, the film has come out really well, songs have come out really well, Anupama is very good as usual, tillu mi inklo kurral laga mimmalni navistadu, that's the motto of the film and we have 200% or 1000% fulfilled in that. So please watch the film like that.
సైంటిస్ట్ లాగా యా సింగపూర్ లో. డెఫినెట్లీ నేను కూడా అది అదే రైట్ నేను చూడడం అనేది అది పక్కన పెడితే ఐ హోప్ సినిమా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు మీరు ఒక ఇంటర్వ్యూలో అంటారు, నేను చెప్తాను కదా మీరు నమ్మరు, నేను చాలా విషయాల్లో మీతో రెసినేట్ అవుతాను. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో అంటారు, అందరు తేడా చూస్తారు కదా, మీరు అంటారు ఈ మంత్ ఆఫ్ మధు కానీ ఇలాంటి ఇంత ఏడ్చు ఏడు థియేటర్కి వెళ్ళాలి నేను ఏడవడానికి, ఐ వాంట్ గో అండ్ ఫర్గెట్, ఐ వాంట్ గో అండ్ ఎంజాయ్ అంటారు కదా. నాది అదే ఇప్పుడు నేను సినిమా ఒక 8 అవర్స్ వర్క్ తర్వాత ఎండ్ ఆఫ్ ది ఇప్పుడు డే దాని అంటాను. ఇప్పుడు నేను సప్తసాగరాల సినిమా గురించి మాట్లాడితే కూడా ఫ్లాగ్ ఇప్పుడు నాకు రక్షిత్ శెట్టి గారు అంటే చాలా ఇష్టం. రుక్మిణి వసంత్ అదిరిపోయింది ఆ సినిమాలో. అసలు ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్ హీరోయిన్ గురించి చెప్తాను, నేను ఒక ఆడియన్ గా ఫార్మాట్ ఆఫ్ ద ఫిల్మ్ గురించి చెప్పాను. రక్షిత్ శెట్టి సినిమా గారు రక్షిత్ శెట్టి గారి సినిమా గురించి కానీ రుక్మిణి వసంత్ సినిమా గురించి కానీ నేను చెప్పాల. ఒక ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్ నేను ఒక ఆడియన్ గా చెప్పాను. ప్రొడ్యూసర్ గా అలాంటి సినిమా తీయాల్సి వస్తే తీస్తా తీవా అంటే ఎందుకు తీయం, కథ నచ్చితే తీస్తా. ఇప్పుడు హీరోకి ఒక కథ పంపిస్తాం మనకు ఒక ఐడియా నచ్చి, హీరోకి నచ్చిందంటే ఖచ్చితంగా సినిమా తీస్తాం. అలాంటి ఇప్పుడు నా పర్సనల్ టేస్ట్ ప్రకారమే సినిమాలు తీయాలంటే నేను ఓన్లీ లవ్ స్టోరీలు తీయాలి. నాకు లవ్ స్టోరీలు ఇష్టం, నాకు సఖీ లాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇంకా అయ్యే తీసుకుంటూ కూర్చోవాలి, అది కాదు కదా. నా పర్సనల్ టేస్ట్ ప్రకారం సినిమాలు తీయను కదా, నేను ఒక పర్సనల్ టేస్ట్ గా అట్లాంటి సినిమాలు ఆడియన్ గా చూడను అని చెప్పాను. నేను ఐ మీన్ అంత నేను ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పాను, చూడను అని కాదు. అంతేగాని రక్షిత్ దాని ఏదో రక్షిత్ శెట్టి గారిని కానీ రుక్మిణి వసంత్ గానీ వీళ్ళని కానీ నేను తక్కువ చేసినట్టు కాదు, దానికి కూడా నన్ను నేర్చుకున్నారు యాక్చువల్లీ. అదే చెప్తున్నా పీపుల్ మిస్కన్స్ట్రూట్ అది, నేను అక్కడ మీ సైడ్ సపోర్ట్ అని అదే చెప్తాను. నాకు కూడా ఇంత లాంగ్ డే తర్వాత వెళ్ళి నేను నా లాంగ్వేజ్ లో పిర్రగిలడం అంట, అంటే మీకు తెలుసు ఆ సినిమాకి వెళ్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సుహాస్ సినిమాలు ఉన్నాయి కదా కలర్ ఫోటో గాని, అది మీకు ట్రైలర్ చూసినప్పుడే తెలుస్తుంది సినిమాకి వెళ్తే పిర్రబిండి ఏడిపిస్తారా మనల్ని. సో దానికి కొంచెం అప్రిహెన్షన్ ఉంటుంది నాకు, ఈ లాంగ్ డే ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి అంత ఎమోషన్ చూసి. అది అదే ఫన్ సినిమా ఉంది టిల్లు లాంటి సినిమా, ఆ రీసెంట్ గా ఓం భీమ్ భూషణ్ అని వచ్చింది, ఏదోటి ఎంటర్టైన్మెంట్ ఉంది, లైట్ హార్టెడ్ ఉంటుంది, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆల్సో లైక్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. నాకు టిల్లు ఫస్ట్ సినిమా నిజంగా నచ్చింది. మీరు అన్నట్టే యుఎస్ లాంగ్వేజ్ లో కష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పొద్దున సాయంత్రంగా మైండ్ స్పేస్ లో నుంచి హ్యాపీగా ఫ్యామిలీతో పాప్కార్న్ తీసుకుని సినిమాకి వెళ్ళండి, ఫుల్ ఫ్లెజ్డ్ గా నవ్వుకుంటూ హ్యాపీగా బయటకు వస్తారు. చక్కగా మీ చిన్న చిన్న పిల్లలు ఉన్నా తీసుకుని వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఏమి అడల్ట్ స్టఫ్ కానీ అట్లాంటి మీ పిల్లలతో చూసేయడానికి ఇబ్బంది పడే స్టఫ్ కానీ ఏది లేదు సినిమాలో. చక్కగా ఫ్యామిలీతో చూసి కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా. డెఫినెట్లీ ఎందుకంటే యుఎస్ ఆడియన్స్ హ్యావ్ ఐ మీన్ ల్యాబ్ టిల్లు లైక్ ఎనీథింగ్. అసలు యుఎస్ ఆడియన్స్ ఇప్పుడు నా కజిన్స్ కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అనిల్ శంకర్ గారు నాకు ఒకసారి చెప్పారు, మంచి యుఎస్ లో ఏ తెలుగు వాడి పార్టీ జరిగినా డీజే టిల్లు పాట లేకుండా పార్టీ జరగడం నేను చూడలేదు, అంతగా ఓన్ చేసుకున్నారు టిల్లుని అని. సో ఆ యుఎస్ ఆడియన్స్ కోసం స్పెసిఫిక్ గా నేను అసలు ఇంటర్వ్యూస్ మానేద్దాం అని ఇంటర్వ్యూ చేస్తుంది మీ కాదు, అదే యుఎస్ ఆడియన్స్ కోసం చెప్తుందండి, మిమ్మల్ని ఖచ్చితంగా సినిమా డిసప్పాయింట్ చెయ్యదు. సినిమా మీరు టిల్లు ఎలా ఉంటాడని ఊహించుకున్నారో అలానే ఉంటుంది, హ్యాపీగా నవ్వుకుని బయటకు వస్తారు. అనుపమ చాలా అందంగా ఉంది, పాటలు చాలా బాగున్నాయి, మళ్ళీ అదే చెప్తున్నాను, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది 100% సినిమాలో ఉంటుంది, మీరు డిసప్పాయింట్ అవ్వరు, హ్యాపీగా సినిమా చూసి తర్వాత మళ్ళీ మెసేజ్ చేయండి. ఇప్పుడు కాదు మళ్ళీ డబ్బులు ఎలా ఇస్తాను, పర్లేదు డబ్బులు ఎలా ఇస్తాను అంటే మళ్ళీ స్ట్రాటజీ పంపించలేదు. సినిమా చాలా బాగుంది, ఇంత గుచ్చి గుచ్చి చెప్తున్నారంటే నాకు అనిపిస్తుంది మేబీ ఏదైనా ఉండొచ్చు అని. ఎందుకంటే నేను చెప్తాను కదా ఇప్పుడు నిజంగా బ్యాడ్ ప్రోడక్ట్ ఉందనుకోండి మీ మనస్సాక్షి ఒప్పుకోదు, అంత చెప్పాలి మళ్ళీ మళ్ళీ చెప్పాలి అని. సో ఐ విల్ డెఫినెట్లీ టేక్ యువర్ వర్డ్. అది మీరు నమ్మరు, చిన్నప్పుడు కూడా ఏదో చిన్న ఇష్యూ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎండ్ ఆఫ్ ద డే వాడు అదే అన్నాడు, బాబు నెక్స్ట్ వచ్చినప్పుడు పెన్ పేపర్తో రాసుకుందా నా పని ఈజీ అయింది అని. సో యాక్చువల్లీ ఉంది ఒకటి బట్ సరే లాస్ట్ అడిగింది కన్క్లూడ్ ఇంకా నాకు హావ్ దిస్ పోస్ట్ ప్రొడక్షన్ సారీ సారీ ఇంకా మీ యుఎస్ కంటెంట్ లోడ్ చేయలేదు యాక్చువల్లీ వాళ్ళ నైట్ మీ యుఎస్ కంటెంట్ లోడ్ చేయలేదు. దట్ ఈస్ అమేజింగ్. సో యా ద థింగ్ ఈస్ ఆదికేశవ సినిమా ఉంది కదండి, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఎలా అంటే నా క్వశ్చన్, ఆ సినిమా చూస్తే నేను ఒక థియరీ చెప్తాను అది కరెక్ట్ గా చెప్పాడు అంతే, దట్ విల్ బి ఈజీ. సో బేసిక్ గా సినిమా చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే ఈ సినిమా వర్కౌట్ అయినా లేదని చెప్పి బాగా ఎడిట్ చేసి చాలా ఫాస్ట్ పేస్డ్ చేసి చాలా 2 అవర్ సినిమాగా తీద్దాం, అట్లీస్ట్ ఇలా అయితే కొంచెం పేస్ బాగుంటుంది జనాలు చూస్తారు అన్నట్టు బాగా కట్ 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 అన్నట్టు ఉంటుంది. దట్ వాజ్ ఇంటెన్షన్, అదే చేశారా కావాలని లేకపోతే సినిమానే 2 అవర్స్ అనుకుని అలా ప్లాన్ చేశారా? సీ యాక్చువల్లీ సినిమా మొదలు పెట్టిన టైంకి రిలీజ్ అయిన టైంకి చాలా డిలే అయింది మాకు. ఇది యాక్చువల్లీ నాకు ఇంకో సినిమాతో కూడా జరిగింది, ఈ రెండు మూడు సినిమాలకి నాకు అది జరిగింది. ఏంటంటే ప్రాబ్లం మొదలు పెట్టినప్పుడు ద ఫార్మాట్ ఆఫ్ ఆడియన్స్ వర్ డిఫరెంట్,
రిలీజ్ అయిపోయే టైంకి సి ఆడియన్స్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ చాలా తొందరగా చేంజ్ అయిపోతుంది. మీకు ఇందాక కూడా ఇంటర్వ్యూ మధ్యలో చెప్పాను, మీకు ఆడియన్స్ డిసైడ్ చేసినంత ఫాస్ట్ గా ఎవరు డిసైడ్ చేయట్లేదు, ఎవరు డిసైడ్ చేయలేకపోతున్నారు ఏ సినిమాకి వెళ్ళాలి ఏ సినిమాకి వెళ్ళకూడదు అని. అట్లా ఆ సినిమా కంటెంట్ ఇవ్వటం మొదలు పెట్టే టైంకి, ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి రెగ్యులర్ ఫార్మాట్ యాక్షన్ ఫిల్మ్స్ చూడటం మానేశారు జనం. ద ట్రెండ్ హ్యాస్ చేంజ్ సినిమా స్టార్ట్ చేసే టైంకి రిలీజ్ అయ్యే టైంకి. సో ఆ రకంగా ఇంకా నా కథ ఏదైతే చెప్పాలనుకున్నామో అంత షార్ట్ టైమ్ లో ఆడియన్స్ ని ఎక్కువ విసిగించకుండా చెప్పడానికి మాక్సిమం ట్రై చేశాం. దట్స్ వాట్ దట్స్ ద లాస్ట్ రిటార్ట్ వీ కెన్ డూ కదా టు సేవ్ ఎనీ ఫిల్మ్. దట్స్ వాట్ వీ ట్రై టు డూ. నాకు యాక్చువల్లీ ఇంకొంచెం రీసెర్చ్ చేస్తే ఇంకోటి తెలిసిందండి దీంతో ఇక్కడ రాసిన మీ గురించి ఒక పాయింట్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. నేను ఎక్కువ మాట్లాడతాను, మళ్ళీ భజన్ అంటారు. సో ఐల్ టెల్ టూ థింగ్స్ కంక్లూడ్ చేయడానికి. ఒకటి, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ ఇన్ ద టర్మ్స్. నేను బుట్టబొమ్మ గురించి ఎవరు అంటే ఇన్న మీరే అన్నట్టున్నారు, లైక్ ఆ సినిమా బాగాలేదని తెలిసి మేమే చేసామండి, డిస్ట్రిబ్యూటర్స్ క్లాస్ ఎందుకు అన్నట్టు మేమే చేసాము అని. దట్ వాజ్ రియలీ నైస్ నైస్ థింగ్ టు డూ. అది చాలా తక్కువ మంది చేస్తారు, కుదిరినంత మందికి అమ్ముకు దొబ్బి ప్రాఫిట్ చేసుకునేవాళ్ళు ఉంటారు కదా, అలా కాకుండా కుదిరినంత వరకు అమ్ముకు దొబ్బితే నెక్స్ట్ డే పొద్దున్నే కూడా అర్థం వచ్చింది మనమోహన్ చూస్తానికి. నెక్స్ట్ మనం ఇంకో సినిమా తీయాలి, తనకే అమ్మాలి కదా, డిస్ట్రిబ్యూటర్ దగ్గర దాస్తే ఏమొస్తుంది మనకి? ఎందుకంటే ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ ఉండాల్సిన ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర దాసి మనం వ్యాపారం చేస్తే ఐ మీన్ ఈ ఇండస్ట్రీలో అయితే నిలబడలేదు. డిస్ట్రిబ్యూటర్ కి ప్రొడ్యూసర్ కి రిలేషన్ ఎంత బాగుంటే ఇండస్ట్రీలో అంత ముందుకెళ్తాం, అంత లాంగ్ రన్ ఉంటది. డిస్ట్రిబ్యూటర్ దగ్గర దాసి మనం తప్పు చేసి ఇదే ఆ రిలేషన్ కి ఇంకా అసలు ఈ ఇండస్ట్రీలో మనం వి కాంట్ స్టాండ్. దట్స్ ద మెయిన్ మోటో. మీరు ఆబ్వియస్లీ మీరు కామెంట్ చేయలేరు, బట్ లైగర్ కి అప్పుడు ఇష్యూ అయింది కదా అలా డిస్ట్రిబ్యూటర్ వచ్చి గొడవ చేయడం. వేరే వాళ్ళ సంగతి నేనేం కామెంట్ చేయట్లేదు. మా కాంపౌండ్ లో బాబాయ్ చెప్పింది ఫస్ట్ నుంచి, మాకు మేము ఒక పెద్ద సినిమా తీసాం అది డిజాస్టర్ అయినప్పుడు ద వే మేము డిస్ట్రిబ్యూటర్ కి వెనక పే చేసింది అని. అప్పటి నుంచి వి హావ్ స్టార్టెడ్ దిస్ ట్రెడిషన్ అండ్ వీ హ్యావ్ ఎ వెరీ కన్ఫైన్డ్ సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్, దే హావ్ బీన్ ట్రావెలింగ్ విత్ అస్ ఫర్ ద లాంగ్ టైమ్. సో ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను వాడికి సినిమా ఇప్పుడు వాళ్ళకి సారీ ఇప్పుడు వాడికి అనమాట మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికి బాలేని సినిమా బాగుంది అని చెప్పి అమ్మేసిన అందు మాత్రాన నేను ఐ వోంట్ గెయిన్ ఎనీథింగ్. ఆ టెంపరీగా ఆ 1 మంత్ కోసం ఆ ఫండ్ నా దగ్గర ఉండొచ్చు, కానీ నా నెక్స్ట్ 2 మంత్స్ లో వచ్చే రిలీజ్ కి మళ్ళీ నేను ఆ సినిమా వాళ్ళకే అమ్మాలి. ఆ పోయిందని నాకు తెలుసు, నాకు గిల్ట్ ఉంటుంది, వాళ్ళకి అది మైండ్ లో ఉంటుంది సినిమా పోయింది ముందు సినిమా అని ఏదో చేస్తామని. సో ఇవన్నిటికంటే ఇది బస్ ఇది పరిస్థితి సినిమాది చెయ్యండి అని. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మీతో మాట్లాడాక ఐ థింక్ మీ బాబాయ్యతో కూడా మాట్లాడాను కదా చిన్నబాబు గారు, సో జమ్ ఆఫ్ ఎ పర్సన్ అండి. నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కానీ ఒక 1-2 అవర్స్ మాట్లాడాను, వెరీ డౌన్ టు అర్త్, లైక్ చాలా హంబుల్, చాలా బాగా మాట్లాడారు. ఐ థింక్ ఆయన కూడా కొంచెం పబ్లిక్ ఇంటర్వ్యూస్ అపీరెన్సెస్ చేయాలి, అసలు ఆయన ఇలా మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. వెరీ స్వీట్ పర్సన్ అసలు. మేము అదే చెప్తాం కానీ ఆయనకి ఇష్టం ఉంటుంది. అది ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. చాలా రేర్లీ ఇలా మాట్లాడే ఆపర్చునిటీ వస్తుంది. ఈ పెద్ద థియేటర్ గడ ఎవరు రాడు కూడా మాట్లాడడానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సారీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టున్నా లేకపోతే హోప్ఫుల్లీ మీ ఐ టేక్ యువర్ వర్డ్ ఫర్ ఇట్. డీజే టూ చాలా బాగుంటుంది, ఐ ట్రై మై బెస్ట్ అండి. సినిమా బాగుంటే డెఫినెట్లీ యా డెఫినెట్లీ ఐ ట్రై మై బెస్ట్ అండ్ ఆబ్వియస్లీ మంచి సినిమా బాగుంటే ఐ థింక్ అది నేను ఎప్పుడు స్ప్రెడ్ చేస్తూ ఉంటానండి. అదే యుఎస్ ఆడియన్స్ కి మళ్ళీ చెప్తున్నాను, మీ డే లాంగ్ స్ట్రెస్ ఇవన్నీ హ్యాపీగా మర్చిపోయి నవ్వుకునే సినిమా టిల్లు ఖచ్చితంగా వచ్చి థియేటర్స్ లో చూడండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మేము అది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాము. ఇది సిద్ధు మాటగా తీసుకోండి. నేను ఆల్రెడీ మనం మాట్లాడుతున్నప్పుడే ఇది కట్ చేసేద్దాం లేదు కానీ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసా ఇంటర్వ్యూ రాబోతుంది మంది అని మిమ్మల్ని ట్యాగ్ కూడా చేశాను.